కాదు వేసిన ఓటును వాపస్ తీసుకునేటువంటి హక్కు కూడా ప్రజలకు ఉండాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్ సో ఇది ఇట్లా పెడితే ఇక తెలంగాణ రాష్ట్రంలో జీ థర్టీ కూటమి ఏదైతే ఉందో కేసీఆర్ వ్యతిరేకులంతా అంటే కేసీఆర్ ఎవరై ఎవరినైతే ఇబ్బందులకు గురి చేసిరో ఆ ఇబ్బందులకు గురిగా వాళ్ళంతా ఒకే వేదిక మీదకి వస్తా ఉన్నారు నిన్న ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత కోదండరాం భేటీ ఇవన్నీ కూడా జీ తట్టి బలోపేతానికి సంకేతాలుగా కనిపిస్తూ ఉన్నాయి ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితిలో కేసీఆర్ను గద్ మళ్ళీ గద్దెనెక్కనివ్వద్దు అనేటువంటి దృఢ సంకల్పంతో ఏకైక ఎజెండాతో జీ తట్టి ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది దానికి పొంగులేటి శ్రీనివాస్ ఆ తర్వాత మరికొంతమంది నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఒకవేళ జీ తట్టి కనుక అనుకున్నది అనుకున్నట్టయితే కేసీఆర్ ఏమి రాసుకున్నా ఈసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ అకాల వర్షాలకు రైతులు ఇంకా ఇబ్బందులు పడితేనే ఉన్నారు ఈ రైతుల ఇబ్బందులు కళ్ళాల్లో వాళ్ళ గోసలు మామూలుగా లేవు వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో రైతులను గాలి కొదిలేసింది గాలి కొదిలేసి గత్తర గత్తర మాటలు చెప్తా ఉంది సో ఇది ఇట్లా ఉంటే ప్రజలారా మన గౌరవ తెలంగాణ ఐటీ శాఖ మార్చులు ఇప్పుడు ప్రస్తుతం లాస్ లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ హోటల్లో పంతొమ్మిదో ఫ్లోర్లో ఆయన సేద తీరుతూ ఉన్నాడు ఆ హోస్టల్ నుంచి లాస్ కి దాదాపుగా కోటి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రైవేట్ జెట్లో అక్కడికి పోవడం జరిగింది అక్కడ వ్యవహారాలన్నీ చక్కదిద్ ఉన్నారు సో మొత్తానికి పెట్టుబడులు ఇవన్నీ ఉంటే ఇక కేటీఆర్ గారి పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో దూలం సత్యనారాయణ గారు ఆయన తో కేసీఆర్తో కేటీఆర్తో పాటే ఉన్నారు ఆయనతో పాటు ఇక మరికొంతమంది అధికారులు కూడా అదే హోటల్లో ఉన్నారు కేసీఆర్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది అధికారులు కూడా ఇక నిన్న కేటీ రామారావు గారు పదిహేను వందల డాలర్లతో ఒక షర్ట్ కూడా కొనుగోలు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఆయన పర్యటన కొనసాగుతూ ఉంది అమెరికాలో అమెరికాలో ఉన్నటువంటి పెట్టుబడుల సంగతి ఏమో కానీ ఇక్కడ పైసలు మాత్రం అక్కడ విపరీతంగా ఖర్చవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక నైన్టీన్త్ ఫ్లోర్లో పెంట్ హౌస్తో పాటు రకరకాల కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు సో లాస్ వెగాస్ దేనికి ప్రత్యేకత అనేది అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు చెప్పాలి అది ఏ ఏ అంశాలకు ప్రత్యేకత అక్కడ అనేది ఇక ఒకరోజు ఒక రోజుకి వాళ్ళ భోజనానికి అయినటువంటి ఖర్చు దాదాపుగా ఇరవై ఐదు వంద ఇరవై ఐదు వేల డాలర్ల దాకా మొత్తం వాళ్ళ ఒకరోజు ఈ బృందానికి జరుగుతున్నటువంటి ఖర్చు సో ఇది దిగ్విజయంగా తెలంగాణకు పెట్టుబడులు ఏమొత్తా ఉన్నాయో మనకు దేవుని ఎరక గానీ ప్రైవేట్ జట్లలో మంచిగా బిందాసుగా తిరుగుతూ ఉన్నాడు శ్రీనివాస్ అనేటువంటి ఒక మిత్రుడితో కలిసి మిత్రుడు పదిహేడు రెండు వేల పదిహేడు దాకా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిండే ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ బినామీగా అక్కడ వర్కౌట్ చేస్తూ ఉన్నాడు సో ఏదేమైనప్పటికీ అమెరికా పర్యటన తోటి తెలంగాణ రాష్ట్రానికి విపరీతమైన పెట్టుబడులను నమస్తే తెలంగాణ రాస్తుంది పుట్టుకున్న నమ్మేరు సుమ అది పెట్టుబడులు కాదు ఆ జరుగుతున్న పరిణామాలన్నీ వేరు కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ముందుగా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తల్ని కనుక ఒకసారి చూస్తే అన్నింటికీ కాళేశ్వర జపమే రాష్ట్రంలో ఏ మూలకైనా ఆ ప్రాజెక్టు నీళ్ళే తీసుకుపోతామంటున్న సర్కార్ ఆయకట్టుకు ఇప్పటిదాకా కాల్వాలన్నది ఇవ్వలే కానీ మూసీలోకి కూడా పారిస్తామంటున్న ప్రభుత్వం జివో త్రిబుల్ వన్ ఎత్తివేతకు ఆ ప్రాజెక్టే ట్రంప్ కాడు ఉస్మాను హిమాయత్ సాగర్ లో కాళేశ్వరాన్ని లింక్ చేస్తామని ప్రకటన హుస్సేన్ సాగర్ ను ఆ వాటర్ తోనే నింపుతామని హామీ అంటూ ఒక వార్త ఇలా ఇలా గెస్ట్ను విలలేదు ఎందుకంటే ఈ గంటల కమానం సాగుతా ఉంది అసలైన వార్తలు అని చెప్పి గెస్ట్ ని ప్రాధాన్యతను కూడా కొంత కొంత వరకే కుదించాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినం ఆ చెప్పింది ఇది మేడిగడ్డ నుంచి ఏటా వానాకాలంలో నూట ఎనభై టీఎంసీల నీళ్లు ఎత్తిపోయడం జరిగింది ఏంది ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్ళు అవుతుండగా ప్రస్తుతం వాటర్ ఇయర్ వరకు నూట యాభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలను మాత్రమే మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేశారు ఇందులో యాభై టీఎంసీలకు పైగా నీళ్లు వృధాగా సముద్రం పాలయ్యాయి ఇక జూడురయ్య కాళేశ్వరం కథ జంట జలాశయాల నీళ్లే దూపదీరుస్తున్నా హైదరాబాద్ తాగునీటికి జంట జలాశయాల నుంచి నీళ్లే తీసుకోవడం లేదని కృష్ణా గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల నీళ్లే పుష్కలంగా వస్తున్నప్పుడు ఆ నీళ్లు అవసరమే లేదని సీఎం కేసీఆర్ జివో త్రిబుల్ వన్ ఎత్తివేసేందుకు సిద్ధమైన సమయంలో ప్రకటించారు కానీ ఈ ఏడాది ఎండాకాలంలోనే హైదరాబాద్ మెట్రో డ్రింకింగ్ వాటర్ బోర్డు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచి నీటిని తరలించాయి ఈ వాస్తవాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టి జంట జలాశయాల నీళ్లే అవసరం లేదని చెప్తున్నది ఇక కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మాట ఒకసారి చూస్తే రాష్ట్రంలో ఎక్కడ బంగాళాఖాతంలో నీళ్లు తక్కువటే అన్న కూడా కాళేశ్వరం నుంచి నేను స్థాని చెప్పారు కేసీఆర్ ఆ టైప్ మనిషి అరేబియా సముద్రానికి కూడా మేము కాలువ నీళ్లు పంపిస్తాం అక్కడ ఎండిపోకుండా కాపాడగలుగుతా నేను ఒకవేళ ఒకవేళ మేఘాలకు గనుక ఒకవేళ నీళ్లు తక్కువ పడితే నీళ్లు తక్కువ పడితే కాళేశ్వరం నుంచే లిఫ్ట్ చేస్తాను మేఘాలకు కూడా లిఫ్ట్ చేస్తాడు పైపు పెట్టి కాళేశ్వరం అనేటువంటి ఒక బోగస్ ప్రాజెక్ట్ తోటి కలల తెలంగాణను కన్నీల తెలంగాణగా మార్చిన కేసీఆర్ మీరు చూడండి ప్రజలారా ఎంత దుర్మార్గం అంటే రాష్ట్రంలో ఎక్కడా నీళ్లు పారినా అవి కాళేశ్వరం నుంచి ఎత్తిపోసినవి అన్నట్టుగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది ప్రాజెక్టు కింద కనీసం పంట కాలువలను కూడా తవ్వని సర్కారు మూసీలోను కాళేశ్వరం నీళ్లు పారిస్తామని అంటున్నది హుస్సేన్ సాగర్ను కాళేశ్వరం నీళ్లతో నింపుతామని ప్రకటించింది జివో త్రిబుల్ వన్ ఎత్తేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ట్రంప్ కార్డుగా ఉపయోగించుకుంటుంది ఉస్మాన్ సాగర్ సాగర్ జంట జలాశయాల క్యాచ్మెంట్ ఏరియా కలుషితం కాకుండా కాపాడే త్రిబుల్ వన్ జీవోను ఎత్తేసిన ప్రభుత్వం ఆ జలాశయాలను కాళేశ్వరంతో లింకు చేస్తామంటున్నది ఇందుకు అవసరమైన పనులేవి మొదలు పెట్టక ముందే కాళేశ్వరం నీళ్లను ఆ రెండు జలాశయాలు దాటించి మూసిలోకి ప్రవహింపజేస్తామని హామీ ఇచ్చింది ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టుకే నీళ్ళు ఇవ్వని ప్రభుత్వం ఆ నీళ్లను ఎక్కడెక్కడికో తరలిస్తామని చెప్తుండడం ఇంజనీర్లను కూడా విస్మయానికి గురి చేస్తున్నది ఉమ్మడి మెదక్ జిల్లాలో చెరువులు మత్తడి దుంకినా కూడవెల్లి వాగు పారినా ఆ నీళ్లను ఎస్ఆర్ఎస్పీ నుంచి తరలించినవే కానీ వాటిని కాళేశ్వరం కలరింగ్ ఇచ్చి పలు రాష్ట్రాల వారిని పిలిపించి చూపిస్తున్నది ఆయకట్టులో పదో వంతు నీళ్లు గుడియలే నుంచి ఏటా వానా కాలంలో నూట ఎనభై టిఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇదేది రోకర్జీ తెలంగాణ ప్రజలు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే నెట్ స్లో ఉందా నెట్ స్లో ఉందా అండి కాళేశ్వరం నీళ్ళు ఎక్కడికేం రావాలి మేడిగడ్డ పోయింది మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లు సుందిల్లా అన్నారం మీదుగా ఎల్లంపల్లిలో పడాలి ఎల్లంపల్లిలో పడాల్సిన ఇగో ఇగో ఈ శ్రీపాద ఎల్లంపల్లికి కాళేశ్వరం నుంచి రావాలి ఎట్లా ఇగో ఇట్లా ఎత్తిపోసి ఇండ్లకు రావాలి ఇండ్లకేని ఇగో ఇక్కడ ఉంది కదా మానేరు మేడారం ట్యాంకు ఇవి ఇవన్నిట్లోకి కొండపోసమా గిండపోసమా ఇవన్నీ ఉన్నాయి కదా ఇక రిజర్వార్లన్నీ ఈ పా ప్రాజెక్టులన్నింటిలోకి నీళ్లు రావాలి ఇక్కడి నుంచి నీళ్లు లేవు లపిస్ లేవు సుక్క నీళ్ళు లేవు ఇప్పుడు వస్తున్న నీళ్ళు ఎక్కడి నుంచి అయ్యా సారు అనంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఇంకో కాలువ ఉంటుంది గిదే మానేరు మంజీరా మంజీరా రివర్ హల్దీవాగు ఇది ఉందా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు వస్తున్న నీళ్ళు ఈ ఫ్లడ్ ఫ్లో కెనాలు కాకతీయ కెనాల్ నుంచి వస్తూ ఉన్నాయి గోదావరి నుంచి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాకపోయినా కాళేశ్వరం గట్టకపోయినా ఈ నీళ్ళు వచ్చాయి ఆటోమేటిక్గా వచ్చేవి ఇప్పుడు ఏమంటున్నాడు ఈడి నుంచి నీళ్లు కనీసం కరీంనగర్ దాకా కూడా వస్తలేవు దాన్ని తెచ్చి మూసీలో పోస్తా అని చెప్తా ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు మూసీలో పోయాలంటే చేయాల్సింది ఏంది సో ఇటుకేం తీసుకొస్తే గంధవాల రిజర్వాయర్ కట్టాలి గంధవాల కడ రిజర్వాయర్ కాదు కదా తట్టేడు మట్టి తీసింది లేదు అదొకటి కేశాపురం కేశాపురం ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ జిల్లాలో ఉన్న కేశాపురం రిజర్వాయర్ చేస్తాడు కేశాపురం నుంచి చెంట జలాశయాలకు లేకపోతే తాగునీళ్ళు అని చెప్పిండు ఇదంతా డ్రామా ప్రజలరా కూట్లే రాయి తీయలేను కిల సిమెంట్ కూడా ఏ ప్రాజెక్టును చూపెట్టి మన కొంపల ఆర్చి ప్రజలారా మీరు ఎంత కాదనుకున్నా కేసీఆర్ కుటుంబం ఈ ప్రాజెక్టు పేరు మీద ఇప్పటికి అన్ని భూములు అవన్నీ కలిపి ఒక లక్ష కోట్లు దోషింది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు దోషింది ఏమంటారు రాష్ట్రంలో ఏ మూలకైనా ఆ ప్రాజెక్టు నీళ్ళే తీసుకుపోతామంటున్న సర్కారు ఈడి కట్ట ఇప్పుడు మూసీలకు లేకపోతే హుస్సేన్ సాగర్లకు ఈ నీళ్ళేనట కాలువలు ఉన్నాయా ఉన్నాయా కాలువలు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ ఉన్నాయా పోని అంటే కాలువలు అంటే ఏంటంటే ప్రజలారా ఒక రిజర్వాయర్ నుంచి ఒక కాలువ వాడతా ఆ కాలువ నుంచి పిల్ల కాలువలు పంట పొలాలకు పోయే కాలువలు ఈ పంట పోయే కాలువలే దొవ్వలేదు పంట పోయే కాలువలే కాలువలేదవ్వనప్పుడు నీళ్ళు ఎక్కడ ఇంకా నీ కొండపోసమ్మ సాగర్ నిండిందా రంగనాయక్ సాగర్ నిండిందా మీరు జూడిపోరి ఇవిటిని చూపెట్టి కేవలం కేసీఆర్ చూమంతరు చేస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజలారా మీరు మేల్కోనన్ని రోజులు మాలాంటోళ్ళు ఎంత మొత్తుకున్నా ఈ ఫలితాన్ని రేపు భవిష్యత్తులో మీ పిల్లలు అనుభవిస్తారు ఇప్పుడు జరుగుతున్న మోసానికి పరిహారంగా మీ పిల్లలు మీ భవిష్యత్తును తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి నేను చెప్తుంది ఉత్తముచ్చట కాదు మొద కాళేశ్వరం మేడిగడ్డ కానించే లైవ్ చేసి చెప్పిన ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాజెక్టుగా మారబోతుంది ప్రజల అప్రమత్తంగా ఉండండి మీ కొంప కొల్లేరవుతుందని చెప్పినా ఆ రోజు ప్రాజెక్టు కట్టక ముందుకే చెప్పినా ఈ రోజు వరకు కూడా అదే చెప్తా ఉన్నా మీ కళ్ళ ముంగట ఉంది ధరణి దరిద్రం అని చెప్పిన మూడు జింతల పల్లెకాడ ఓపెన్ చేసినప్పుడు చెప్పినా ఇది మీ కొంపారుస్తుంది ఆ తర్వాత అనుభవదారుడి కాలం డిలేట్ చేస్తా ఉన్నాడు మూడు లక్షల ఎకరాల దళితుల భూమి పోతా ఉందని చెప్పినా అయిపోయింది భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో రికార్డులు మాయం చేస్తుండని చెప్పిన అయిపోయింది ఇన్ని ఇన్ని సాక్షాధారాలు మీ కళ్ళ ముంగట పెడతా ఉన్నాయి మీ కళ్ళ ముంగట కనిపిస్తా ఉన్నాయి ఇంకా మేలుకోకపోతే ఇంకా మనం మాయలల్లో ఉంటే మత్తులల్లో ఉంటే పాలాభిషేకాల కాడు ఉంటే తాత్కాలికంగా నీ పిల్లలకు పాలాభిషేకాలు ఏది కేసీఆర్ పొటవుకు పాలాభిషేకాలు చేస్తుండొచ్చు కానీ ఈ గుక్కెడు పాలు దొరకక నీ బిడ్డ ఏడ్చే రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రాజెక్టును ప్రారంభించి నాలుగేళ్ళు అవుతున్నా కూడా అంటే ఈ వాటర్ కూడా ఎట్ల ఎత్తాలి ఇది ఎత్తిపోవడం ఎట్లా నూట ఎనభై టీఎంసీలు గ్రావిటీ అంటే నది పారేటప్పుడు మాత్రమే ఎత్తాల్సిన నీళ్ళు ఇవి ఎస్ నది ఎన్ని రోజులు పారుతుందన్న వానకాలం వానకాలంలో వాడుతుంది వానకాలంలో రోజుకు మూడు టీఎంసీలు ఎత్తిపోయాలి అనేది లెక్క ఎంతయితుంది రోజుకు మూడు టీఎంసీలు అంటే రెండు నెలల పాటు ఎత్తిపోయాలి రెండు నెలల పాటు నది వాడుతుందా ఇంపాసిబుల్ ఇది మాయా మచ్చింద్ర లెక్క మాయా మచ్చింద్ర లెక్క ఇది ఇంకా మీరు చూడండి ఇక మళ్ళా కూడా చెప్తున్నా ఇదేమైనా తప్పు అయితే చూడరు ప్రజలారా ఎవరన్నా ఇది తప్పు అని అంటే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా ఇది ఒక్క మాట చెప్పండి చాలా నాకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నేను గతంలో చెప్పిన ఇప్పుడు కూడా మళ్ళీ మీ మెదల్లోకి ఎక్కాలని చెప్తా ఉన్నా బాహుబలి ఉన్నాయి పంపులు మన మునిపో మన మునిపోయిన బాహుబలి ఉన్నాయా ఆ బాహుబలి పంపులకు సంబంధించి ఆ పంపులు ఎంతనాయా ఎంత పంపులు అంటే మొత్తం అన్ని పంపులు కలిపి పదిహేను వందల కోట్లు ఓకే పదిహేను వందల రూపాయల కోట్లతోటి బిహెచ్ఎల్ అనేటువంటి కంపెనీ వీటి మెయింటెనెన్స్ బిగింపుడు అంత చేసింది పదిహేను వందల రూపాయలు బిహెచ్ఎల్కి కి వచ్చినాయి ఈ పంపులు పెడితే అయితే ఈ పంపులు పెట్టమని చెప్పింది ఎవరు ఈ పంపులు ఈడ పెట్టారని ఇలా ఆర్డర్ ఇచ్చింది ఎవరంటే మెగా కంపెనీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఇచ్చింది ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇటు ప్రభుత్వం ఉంది కదా ఓకే తర్వాత ప్రజలు ఈ ప్రజలు ఏం చేసారు అంటే కేసీఆర్ కు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పచెప్పారు బడ్జెట్ రూపంలో రెండు లక్షల కోట్లు అప్ప చెప్తే రెండు లక్షల కోట్ల నుంచి కేసీఆర్ ప్రభుత్వానికి వస్తే ఇందులో ఏం చేసిండు కేసీఆర్ ఈ బాహుబలి పంపులు పెడతాను ఏడు వేల సారీ పదహారు వందల కోట్లు ఇది పదిహేను అంట పదహారు వందల కోట్లు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బాహుబలి పంపుల కోసం మెగా కంపెనీకి ఇచ్చింది ఈ మెగా కంపెనీ ఏం చేసింది ఈ ఏడు వేల ఆరు వందల కోట్లకే పదిహేను పదహారు వందల కోట్లు పెట్టి పంపులు పెట్టింది మరి తతిమ ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి ఎక్కడ పోయినాయి ప్రజలారా మీదే కదా సొమ్ము సమానం లేదా మీకు మీ సొమ్మె ఈ ఆరు వేల కోట్ల రూపాయలు అప్పనంగా కేటి రామారావు బినామీలకు వెళ్ళిపోయినాయి

ఎవరు యాదగిరిగుట్టకాడికి హెలికాప్టర్ తీసుకొని వచ్చినావు ఆయన ప్రతిమా శ్రీనివాసరావు ఈయనకు అసలు ఈ కన్స్ట్రక్షన్స్తో సంబంధమే లేదు హిందూ హిందూ అనేటువంటి ఏదో హిందూ జన హిందూ అనేటువంటి కంపెనీకి కాంట్రాక్ట్ దక్కితే ఈయన్ని బెదిరించి ఈయన దగ్గర నుంచి ప్రతిమా వాళ్ళకి ఇచ్చిరు ఓకే ప్రతిమా వాళ్ళకు మళ్ళా కట్టబెట్టిచ్చిండు కేసీఆర్ ప్రతిమా ఎవరు కేసీఆర్ పెట్టుబడి పెట్టేటోళ్ళు ప్రతిమా వాళ్ళు ఇల్లంతకుంట దగ్గర ప్యాకేజీ నిర్వహిస్తున్న క్రమంలో బ్లాస్టింగ్ జరిగితే బ్లాస్టింగ్ జరిగితే తొమ్మిది మంది తునా తునకలు ఎవరికి బయట కబర్ కూడా లేదు అయితే దీనికోసం ఎంక్వైరీ జరుగుతుందని ప్రతిమాడు ఏం చేసిండు మళ్ళా వెంటనే వాళ్ళ బోర్డు వీళ్ళ బోర్డు ఆడ కూర్చొని డెడ్ బాడీలు ఎక్కడ ఎక్కడ బయటకు పడకుండా చాలా జాగ్రత్త ఇది కాళేశ్వరం దంద మీకు ప్రజలారా నేను చెప్తున్నా కదా ఇది మీ సొమ్ము ప్రజలారా ఇది మీది మీ మీ బిడ్డల రక్త మాంసాల పైసలు ఇవన్నీ కేసీఆర్ వాడుకుంటుండ దయచేసి మీరు అర్థం చేసుకోండి అన్న కాళేశ్వరం అనేది అత్యంత పెద్ద బోగస్ ప్రాజెక్టు కాళేశ్వరం అనేది అత్యంత పెద్ద బోగస్ ప్రాజెక్టు రైట్ మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి ఆరు వందల కోట్లుందన్న ఆరు వేల కోట్లు అవి ఆరు వేల కోట్లు నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేను చెప్పిన లెక్కలలో అనా పైసా తప్పున్నా మీరు ఏది చెప్తే అది చెప్తా ఏది చెప్తే అది చేస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా సరే మీ ఇంజనీర్లను పంపి సో దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి దయచేసి ఒక నిమిషం దానికోసం కన్సన్ట్రేషన్ చేయండి లైక్ చేయండి తర్వాత షేర్ కూడా చేయండి దయచేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ షేర్ బటన్ కూడా క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో మీరు చేయాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అందుకే ఆ లైకులు తక్కువ చూపిస్తున్నాయని మీకు లైక్ బటన్ లైక్ బటన్ క్లిక్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా రోజు ఫస్ట్ చేయాలి ఫస్ట్ లైక్ బటన్ క్లిక్ చేయండి నువ్వు కాంగ్రెస్ కి సపోర్ట్ చేయకన్నా అంటుండు మిత్రమా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విపక్షానికి నేను సపోర్ట్ చేయాలి ప్రతిపక్షాలకి నేను సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ అనే కాదు బీజేపీ సపోర్ట్ చేయాలి బీఎస్పీకి చేయాలి ఇంకో పార్టీ చేయాలి అన్నిటికీ ఒక పార్టీ ఏం లేదు అట్లా మీడియా అనేది ఎప్పుడు ఆపోజిషన్ లోనే ఉండాలి ఆపోజిషన్ పన్నప్పుడల్లా వాళ్ళని లేపుతూనే ఉండాలి మన బాధ్యత కూడా అది రైట్ గా ఇది ఇట్లా ఉంటే ఆ రాజ్ కుమారు ఇరవై ఎకరాలు అమ్మకానికి మూడు జిల్లాల్లోని రెండు ఐదు వందల ఎనభై ఒక్క కోట్ల జాగాలు బహిరంగ ప్రకటన విడుదల చేసిన హెచ్ఎండిఏ వచ్చే నెల పంతొమ్మిది వరకు రిజిస్ట్రేషన్లు ఇరవై రెండు మరో సెషన్లలో వేలం కోకాపేటలోని భూమికి ఎకరా యాభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లుగా ఫిక్స్ బీఆర్ఎస్ కు మాత్రం మూడు పాయింట్ నాలుగు ఒక కోట్లకి ఇచ్చేసిన హెచ్ఎండి చూడరి అన్నా సోదరులారా చూడరి ఇప్పుడు మన ముసలకు పింఛియాలంటే పైసలు లేవు కేసీఆర్ కుటుంబం కొట్టేస్తేమో మనం కట్టిన పన్నులకే అనామతం ఎత్తుకొని పోతాడు మనలకు పెన్షన్లో లేకపోతే సార్లకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి మాత్రం పైసలు లేక ఇక అర్రాస్ పాట పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది అమ్మకానికి మూడు జిల్లాలోనే ఐదు వందల ఎనభై ఒక్క కోట్లు కళ్యామి చెప్పులు కొంటాడు అనా ఎవడన్నా ఈ ఈ ఈ సంసారం ఇంకో ఇంటో చేయకపోనా కేసీఆర్ కావాలి ఈ అర్రాస్ పాటలు పెడతాందుకు ఇంకొక విషయం ఏంటంటే మొన్న మనం బయటపెట్టింది ఉంది కదా కోకాపేట సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది రెండు వందల నలభైలో పదకొండు ఎకరాల భూమిని కేసీఆర్ తన పార్టీ కోసం కేటాయించుకుండా అని చెప్పి మొన్న మంత్రి మండలి సమావేశంలో మంత్రిమండలి సమావేశంలో జరిగిందని చెప్పిన కదా సేమ్ అక్కడ ఏం చెప్పిండు కేసీఆర్ కు మాత్రం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ కోసం కోకాపేటలో ఉన్నటువంటి భూమికి ధర ఎంత కట్టిండు మూడు పాయింట్ నాలుగు ఒక కోట్లకే రాసి ఇచ్చేసిండు ఇప్పుడు అది అర్రాసు పాటలు ఎంత పెడతా ఉన్నాడు యాభై మూడు పాయింట్ రెండు నాలుగు కోట్లుగా ఫిక్స్ చేసిండు దాని ధర అర్రాసులో యాభై మూడు కోట్లు వాళ్ళకి ఇచ్చిందా మూడు కోట్లు మూడు కోట్లకు సూడ్రిగా ఏం దోపిడి ఇది ఏం దోపిడి ఒక ఎకరం మీదనే ఇది ఒక ఎకరం మీదనే ఇప్పుడు దీని దీని ధరనే వేసుకో ఇప్పుడు లెక్క చేయ ఇంకేంటి పదకొండు అంటే ఐదు వందల యాభై కోట్లు ఆ మూడు మూడు కోట్లు తీసేసిన గానీ అర్రాస్ పాట బాగా రేటు తీసేసిన గానీ పదకొండు ఇంటూ యాభై ఐదు వందల యాభై కోట్లు ఐదు వందల ఎనభై మూడు కోట్లు అసలు అసలు రేటు ఇరవై నాలుగు ఆరు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కేసీఆర్ కొట్టేసిండు ఇక ఆడ మాత్రం ధర ఎంత పెడతా ఉన్నాడు నిన్న మననే కదా జరిగింది మననే కదా జరిగింది ఇగో మీకు మీకు కావాలంటే ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తా ప్రజలారా అయ్యో ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తా ఈ రాష్ట్ర ప్రభుత్వము మీ సంపదను మొత్తం ఇక ఏమి లేకుండా కొల్లగొట్టే కార్యక్రమంలో బిజీగా ఉంది మనం మేల్కోకపోతే మన పని అయిపోతుంది Delete pin, ¿no? huh? DJ Okay, okay. సీక్రెట్ అదే డాక్యుమెంట్ కోసం రాష్ట్ర సర్కార్ భూముల అమ్మకాన్ని కొనసాగిస్తున్నది వరుస పెట్టి అరాసులు విలుస్తున్నది రెండు మూడేళ్లుగా ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నది తాజాగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఇరవై పాయింట్ ఏడు మూడు రెండు ఎకరాల భూమిని భూముల వేలానికి హెచ్ఎండి బహిరంగ ప్రకటన రిలీజ్ చేసింది వివిధ ప్రాంతాల్లో గజాల లెక్కన వాటిని ఈ వేలం ద్వారా అమ్మేయనున్నట్టు పేర్కొంది మూడు వందల రెండు గజాల ప్లాట్ల నుంచి అత్యధికంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై చదరపు గజాల ప్లాట్ల దాకా ముప్పై నాలుగు బిట్లను అమ్మకాన్ని పెట్టింది మొత్తంగా లక్ష చదరపు గజాల జాగాను వేలం వేసేందుకు బిడ్లను ఆహ్వానించింది అందులో అత్యంత ఖరీదైన కోకాపేట నల్లగండ్ల గోపల్పల్లి చందానగర్ తదితర ప్రాంతాల్లోని భూములు కూడా ఉన్నాయి నల్లగండలో అత్యధికంగా ఒక్క చదరపు గజానికి లక్ష నర ఫిక్స్ చేయగా కోకాపేటలో ఒక లక్ష ఆ పదివేల రూపాయలు చందానగర్ లో లక్షగా మినిమం ధర నిర్ణయించింది ప్రజల భూములు అమ్మితే గాని మన పేదోనికి ఇల్లు కట్టిస్తేందుకు మన పేదోళ్ళకి భూములు పంచుతూండాయి ఇప్పుడు హర్రాసు పాట ఇప్పుడు ఒక మాట చెప్పు ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భూములు ఇనాం భూములు గాని లేకపోతే ఇంకా కొన్ని భూములు గాని దళితుల దగ్గర ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూములను కేసీఆర్ గుంజేసుకుండు గుంజేసుకొని ఏమంటుండు ఇప్పుడు దళితుల చేతుల్లో భూములు దాదాపుగా పోయినాయి పోయినాయి కదా అయిపోయినాయి పోయిన తర్వాత అనుభవదారుడి కాలాన్ని డిలేట్ చేసిండు కదా ఇంకా కొంతమంది హక్కులు పోయినాయి కదా పేదోళ్ళ దగ్గర నుంచి భూమి దొరల దగ్గరికి పోయింది మరి ఎవరి భూములలో పారబెడతానికి కాళేశ్వరం నీళ్లు ఎస్ ఎవరి భూముల ఎవరి భూములలో పార ఈ నీళ్లు తీసుకొచ్చి అనుభవదారు కాలం అంటే ఇంతకు ముందు పన్నెండు సంవత్సరాలు ఒకవేళ భూమిని దున్నుకుంటూ ఆ భూమి మీద ఉంటే ఏమీ వాళ్ళకే పట్టా ఉంటుంది తీస్తుంటుండే ఏమీ లేదు ఇక అమ్మకానికి హుషేన్ సాగర్లో లో బుద్ధుని బొమ్మ కూడా అమ్ముతాడు కేసీఆర్ ఆఖరికి మంచిగా లేవు యుఎన్ లో రిఫార్మ్స్ తేవాలి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలిలో రిఫార్మ్స్ తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ డిమాండ్ చేశారు ప్రస్తుతం ప్రపంచంలోని వాస్తవాలకు యుఎన్ దూరమైందని జీ సెవెన్ దేశాల సదస్సులో కామెంట్ చేశారు ఇక మెక్సికోలో కాల్పులు పది మంది మృతి మెక్సికోలో కార్ రేసింగ్ షో చూసేందుకు వచ్చిన జనం రేసర్లపై దుండగులు జరిపిన కాల్పుల్లో పది మంది చనిపోయారు మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు ఇక సంగీత దర్శకుడు రాజ్ ఇక లేడు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు రాజ్ గుండెపోటుతో కన్నుమూశారు రాజ్ మరో సంగీత దర్శకుడు కోటి కలిసి రాజ్ కోటి పేరిట నూట యాభై చిత్రాలకు పైగా సంగీతం అందించారు బయటిగా ఫ్లెక్సీలు వేసుకున్నంత మాత్రాన నేత కాలేవు ఇక్కడి సమస్యలు వదిలి మహారాష్ట్రలో రాజకీయాల సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైన్ డబ్బా కొట్టుకోవడం తప్ప హామీలు నెరవేర్చలేరని విమర్శ ఉదయం నుంచి సాయంత్రం దాకా డబ్బా కొట్టుకోవడం తప్ప సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఉట్టికి ఎగరలేని స్వర్గానికి ఎగిరిందనే సామెతలా కేసీఆర్ మాటలు ఉన్నాయని విమర్శించారు రాష్ట్రంలో పాలనపై దృష్టి పెట్టని సీఎం సరహాదారులకు రాష్ట్రాన్ని అప్పగించారు మహారాష్ట్రలో బీఆర్ఎస్ ఎస్ బ్రాంచ్ బీఆర్ఎస్ బ్రాంచ్ పెట్టుకున్నారు రాష్ట్రంలోని సమస్యలను వదిలేసి దేశకీ అని చెప్పుకు తిరుగుతున్నారు ఫ్లెక్సీలపై ఫోటోలు వేసుకున్నంత మాత్రాన దేశకీ నేత కాలేరు ప్రజలు గుర్తిస్తేనే అవుతారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు ఇక బీఆర్ఎస్ లీడర్ల కోసమే త్రిబుల్ వన్ జీవో రద్దు ఆ పరిధిలో అధికార పార్టీ లీడర్ల ఫామ్ హౌసులు ఉన్నాయి సంజయ్ కేసీఆర్ చెప్పు చేతల్లోనే కాంగ్రెస్ నడుస్తున్నది ఆ పార్టీ నేతలకు వెయ్యి కోట్లు ఇచ్చిందని చెప్పి బండి సంజయ్ ఆరోపణ చేస్తా ఉన్నాడు వంద శాతం ట్రిపుల్ వన్ జీవోని ఎత్తేసిందే టిఆర్ఎస్ లీడర్ కోసం క్లియర్ గా ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఫండ్ కావాలంట ఇంకా మళ్ళా పార్టీ ఫండ్ కావాలంటే ఏం చేయాలి ఇది జీవో ఎత్తిస్తే వేల ఎకరాల భూములు మొత్తం కూడా ఏమైతుంది రేట్లు ఒక్కసారి పెరిగిపోతాయి అవును వంద రేట్లు పెరిగిపోతుంది ఒక్క రేటు కాదు లక్ష రూపాయలు ఉన్న భూమి కోటి రూపాయలు అవుతుంది ఇంకా ఆటోమేటిక్ ఇంకేం పైసలు వస్తూనే ఉంటాయి నిన్న చేయించినట్టుగా మళ్ళీ పోయింది రెండు రోజుల పాటు వర్షాలు ఆదివారం పలు ప్రాంతాల్లో మోస్తారు వాన మంచిర్యాల జిల్లాలో నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్లు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది గాలి దుమారం ఉరుములు మెరుపులతో మోస్తారు వర్షాలు పడవచ్చని ఆ శాఖ అధికారులు వెల్లడించారు ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం నల్గొండ వరంగల్ హైదరాబాద్ మెదక్ జిల్లాలో వర్షం కురుస్తుందని అధికారులు ప్రకటనలో తెలిపారు మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసాయి అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ లో రెండు పాయింట్ తొమ్మిది నల్గొండ జిల్లా చింతపల్లిలో రెండు పాయింట్ రెండు నగర్ జిల్లా అడ్డాకల్లో ఒకటి పాయింట్ తొమ్మిది కర్నూలు జిల్లా పాలెంలో ఒకటి పాయింట్ ఏడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కొండాపూర్ లో ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటూ ఒక వార్త చూస్తా ఉన్నాం ఇక గుడిసెల పైకి జేసీబీలు ఇక పేదోడు గుడి కేసీఆర్ జేసీల అమ్ముక బుక్తున్నాడు చూడరుగా మహబూబ్బాద్ లో తీవ్ర ఉద్రిక్తత ఎనిమిది వందల మంది పేదల గుడిసెలు తొలగింపు గుడిసెల్ని తొలగించేందుకు ఎక్సర్ ఎక్స్కవేటర్లు డోజర్లతో వచ్చిన అధికారులు భారీగా పోలీసుల మోహరింపు వాహనాలకు అడ్డుగా నిలిచిన బాధితులు తోపులాట నిరసనకారుల అరెస్టు మీడియాను రానియలే ఫోటోలు తీస్తుంటే ఫోన్లు లాక్కున్న పోలీసులు ఏదోకో అందుకే ప్రజలారా నేను చెప్తుంది ఒకటే మాట మీ ఓటే మీ కొంప ముంచింది టీఆర్ఎస్ పార్టీకో కెసిఆర్కో ఇంకొకసారి ఓటేస్తే మీ ఉన్న కూడా పోతాయి మనకి ఇల్లు కట్టిస్తా అన్నాడు కదా తను కట్టికపోతే గుడిసేసుకుంటే నీ గుడిసేనే కూలగొట్టినోడు నీకు ఇల్లు కట్టిస్తాడా అన్న మహబూబాబాద్ లో పేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది పోలీస్ బందోబస్తు మధ్య ఎక్స్క ఎక్స్కవేటర్లు బుల్డోజర్ సాయంతో గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించడంతో బాధితులు అడ్డుగా నిలిచారు దీంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించగా చోటు చేసుకుంది పరిస్థితి చేదాటిపోతుందని చేదాటిపోతుండటంతో వారిని అరెస్ట్ చేశారు ఈ సమయంలో కొందరు ఫోటోలు వీడియో తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న అడ్డుకొని సెల్ ఫోన్లను లాక్కున్నారు గుడిసెలను తొలగిస్తున్నంత సేపు ఆ మీడియా ప్రతినిధుల వైపు వెళ్ళనియలేదు అంటూ ఇగో గిది కథ పేదోని బతుకు పేదోళ్ళకైతే ఇట్లా వాళ్ళకైతేనేమో కోకపేటల కోకపేటల అత్యంత విలువైన భూమి భూములు స్కూల్ ఫీజులపై కంట్రోల్ ఏది చట్టం చేస్తామంటూ రెండేళ్ల నుంచి సర్కార్ హడావిడి మంత్రుల కమిటీ వేసిన ఫలితం శూన్యం తిరుపతిరావు కమిటీ సిఫార్సుకు సిఫార్సులు పక్కకు జూన్ వస్తుండంతో ఫీజులపై పేరెంట్స్ ఆందోళన అంటూ ఏ కంట్రోల్ ఉండదు కేసీఆర్ కంట్రోల్ అంతా ప్రజల్ని కంట్రోల్ చేసే కార్యక్రమమే ఇక రెండు యాక్సిడెంట్లలో ఆరుగురు మృతి మెదక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటనలు మెదక్ జిల్లా నార్సింగ్ మండలం వల్లూరు వద్ద జరిగిన యాక్సిడెంట్లో నలుగురు స్పాట్లోనే చనిపోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం ప్రజ్ఞాపూర్లో పెద్ద కర్మకు వెళ్ళిన వెళ్తున్నప్పుడు ఆటోను వెనక నుంచి ఇన్నోవా కారు దీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ఓవర్ స్పీడ్ కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు చనిపోయారంటూ యాక్సిడెంట్లు రోజైతున్నాయి జనరిక్ అమ్మేది ప్రైవేట్ మెడిసిన్ దోచుకుంటున్న జనరిక్ మెడిసిన్ మెడిసిన్ ఓన్ ఓన్ బ్రాండ్ తయారు చేయించి అమ్మకాలు జనరిక్ మందులు అంటూ అంటగడుతున్నారు ఎక్కువ ఎంఆర్పి ముద్రించి డిస్కౌంట్ ఇస్తున్నట్లు బిల్డప్ సర్కార్ హాస్పిటల్ లో దందా కొందరు డాక్టర్లతో చేతులు కలిపిన ఓనర్లు అంటూ ఒక వార్త కనిపిస్తుంది జనరిక్ మెడిసిన్ల పేరుతో ప్రైవేట్ మెడిసిన్లు ఎక్కువ ధరకు ముద్రించేసి తక్కువ ధరకు డిస్కౌంట్ ఇచ్చి రంగం లేదు అర్జీ ఐడి అవసరం లేదు ఇందుకు బ్యాంక్ బ్రాంచీలో ఎలాంటి రుసుము వసూలు చేయరు ఒకరు ఒకసారి ఇరవై వేల వరకు మార్చుకోవచ్చు అని ఎస్బీఐ చెప్పింది మార్పిడి ప్రక్రియ సజావుగా జరగాలని బ్రాంచీలకు స్పష్టం బంగారం వ్యాపారులపై అధికారుల దృష్టి ఇప్పటికైతే సాధారణ కొనుగోలు లేవు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆర్జీ ఐడి లేకపోతే కుక్క భయంతో థర్డ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు డాబర్ మ్యాన్ మురగడంతో కంగారు అమెజాన్ డెలివరీ బాయ్ తీవ్ర గాయాలు వెంటనే ఆసుపత్రికి తరలించిన స్థానికులు హైదరాబాద్ లోని మణికొండలో ఘటన కుక్కల కథ ఉంటే కోతులదిగా కోతుల ప్రతీకారం మెడికల్ షాప్ లోకి చొరబడబోయిన ఒక కోతి సిబ్బంది తలుపు లేయడంతో ఇరుక్కొని మృతి ఎగబడ్డ కోతుల గుంపు దాడిలో దాడితో బీభత్సం అద్దాల ధ్వంసం వణికిపోయిన సిబ్బంది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఘటన మెడికల్ షాప్ ఎదుట కోతుల గుంపు అంటూ ఈ కోతులకు ఐక్యమత్యం లేకపోయాం కోతులు చూడు ఒక కోతి మీద దాడి కోతి మీద దాడి జరిగితే మొత్తం కోతులన్నీ పోయినాయి మరి తెలంగాణ ప్రజలారా మీకేమైనా ఐక్యమత్యం ఉందా కోతులను చూసి నేర్చుకోవాలి మనం అంతే కోతులు చూడు మెడికల్ షాపును ధ్వంసం చేసి పారేసినాడు బీభత్సం అందరు కలిసి ఒకటి గుద్దు తెట్లుంటది చూసుకో మెడికల్ షాప్ కూడా పెట్టినాడు ఇక దాని గిరాకీ ఎక్కడిది దాని కథ ఎక్కడిది భయపడుతున్నాడు మన పోకిరి సినిమా కథ అయిపోయింది అదే బెంగళూరు గుజరాత్ చేతిలో ఓటమితో ఆర్సీబీ ఇంటికి సన్ రైజర్స్ పై గెలుపుతో ప్లే ఆఫ్ కు ముంబై ఐపీఎల్ ఇరవై మూడులో ముగిసిన లీగ్ మ్యాచ్లు రేపు టైటాన్స్ చెన్నై మధ్య తొలి ప్లే ఆఫ్ జరగబోతా ఉందంటూ ఒక వార్త ఇక ఎమ్మెల్యే వనమాకు విశ్రాంతి ఇవ్వాలి కొత్తగూడానికి ఆయన సేవలిక చాలు డిహెచ్ గడల వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గానికి చేసిన సేవలిగా చాలు ఎనభై ఏళ్ల వయసులో ఇంకేం చేస్తాడు విశ్రాంతి తీసుకోమని చెప్పి గడల శ్రీనివాసరావు గడల శ్రీనివాసరావు మీకు గమ్మతి ముచ్చట ఏంటంటే గడల శ్రీనివాసరావు ఎంత తెలివి అంటే ఇప్పుడు ఆయన ఇటువంటి చేయకపోతే వార్తల్లోనే ఉండడు ఇటువంటి యాడ్ ఎంత పైసలు కావాలి గడల శ్రీనివాసరావు చాలా తెలివిగా చాలా వ్యూహాత్మక వ్యూహాత్మకంగా ముందడికి పోతా ఉన్నాడు కొత్తగూడెంలో పార్టీకి పందేరం బీఆర్ఎస్ కు కోకాపేటలో పదకొండు ఎకరాలు మనం నిన్న మొన్న రాసి చెప్పింది ఇన్స్టిట్యూట్ ఫార్ ఎక్సలెన్స్ కోసం అంటూ ఈ నెల పన్నెండు పార్టీ ప్రధాన కార్యదర్శి దరఖాస్తు పద్దెనిమిది కేబినెట్ సమావేశంలో ఆమోదం చదరపు గజం ఏడు వేల ఐదు వందలకి కట్టబెడుతూ తీర్మానం కోకాపేటలో ప్రభుత్వ ధరే ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలు బహిరంగ మార్కెట్ లో రెండింతల విలువ ఐదు వందల కోట్ల స్థలం నలభై కోట్లకే ధారా దత్తం ముప్పై మూడు జిల్లాలోనూ పార్టీకి సొంత భవనాల స్థలం ఇప్పటికే ప్రధాన కార్యాలయం సర్వత్రా విమర్శలు సర్కార్ ధరనే లక్ష పదివేల రూపాయలు ఇది కోకాపేట భూముల్ని కొట్టేశారు సర్కార్ భూమిని గజం ఒకటి సున్నా లక్షలకు అమ్ముతున్నారు ఏడు వేల ఐదు వందల చొప్పున పదకొండు ఎకరాల బీఆర్ఎస్ ఎలా ఇస్తారు ఆ కేటాయింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి త్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక రూపాయల లక్షల కోట్ల కుంభకోణం ఢిల్లీ లిక్కర్స్ కేసులో ఎమ్మెల్సీ కవిత దోషిగా కేసీఆర్ వెళ్లి ఈడీ కార్లు పట్టుకున్నా వదలారని చెప్పి సంజయ్ అంటా ఉన్నాడు భూ కేటాయింపు పెద్ద దోపిడీ అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటా ఉన్నాడు ఇగో బండి సంజయ్ గారు ఆ కాయిదా చూపిస్తా ఉన్నాడు మీరు చూడండి ఇగో నా దగ్గర కూడా ఉంది నేను మొన్న మీకు చూపించిన కదా ఫస్ట్ చూపించిందే అంటే మళ్ళీ చూపించింది ఫస్ట్ సర్వే నెంబర్ టోటల్ గా టూ థర్టీ నైన్ టూ ఫార్టీ ఈ కొట్టేసి చెప్పి చెప్పిన ఆ తర్వాత అన్ని పేరు పేపర్లు రాసినాయి ఇంకా తర్వాత రోజు మీ ఒంటి మీద బట్టలు కూడా ఉంచాడు కేసీఆర్ మీరు ఏమనుకుంటారు కానీ ఆఖరికి ఎంత అంటే ఇక జూబ్లీ ఉన్నాడు ఆయన పేరేంది గోపీనాథ్ ఇక ఆయనకి ఆయన ఈసారి జనంగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఓడిస్తాడు ఆయన ఎందుకరికేనా చూడు హమత్ నగర్ కార్పొరేటర్ను సొంత పార్టీ ఆయన ఎట్లా తీసుకుంటావు చూడండి నోటికి ఎట్లా వస్తే ఎట్లా తీస్తాడు అటు ఇక అదో అదో కూతులు వస్తాయన్ని బూతులు అట్టుగా ఈ మాగంటి గోపినాథ్ జనం కాదు సొంత పార్టీలో ఓడిస్తారు ఇగో ఇగో ఇదే ఆ డాక్యుమెంట్ స్ట్రిక్ట్లీ కాన్ఫిడెన్షియల్ అని పెట్టింది కదా పదకొండు ఎకరాల భూమిని కొట్టేస్తున్నాడు ఇగో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై తొమ్మిది నలభైలో అని చెప్పినా ఇగో ప్రజల కొట్టేసిండు కాన్ఫిడెన్షియల్ ఎప్పకూరి మెల్లే దీన్ని ఇదే కథ బండి సంజయ్ కూడా బయట పెట్టింది ఇదే అమ్మా ఏమూ చూడరుగా బండి సంజయ్ ని మార్చే ఛాన్స్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తాం కవితను అరెస్ట్ కవితా కవిత అరెస్ట్ ను సిబిఐ చూసుకుంటుంది కర్ణాటక రాష్ట్రం రాష్ట్రంపై ఉండదని చెప్పి కిషన్ రెడ్డి బండి సంజయ్ ని మార్చుడు తోటి కాదు ఇప్పట్లో ఆ విషయం ఎన్ని చేసినా కాదు అది ఆయనే కొనసాగుతాడు బండి సంజయ్ తన కుటుంబానికి అంటే ఎక్కువ అటువంటి నిబద్ధత కలిగిన వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు చాలా ఉంటారు విచారణకు రాలేను మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు పది రోజుల సమయం ఇవ్వండి సిబిఐకి అవినాశ రెడ్డి మరోసారి లేక కర్నూలు ఆసుపత్రిలో లక్ష్మమ్మకు కొనసాగుతున్న చికిత్స ఫోర్త్ ఫ్లోర్ లో తల్లి ఫిఫ్త్ లో కొడుకు థర్డ్ ఫ్లోర్ లోనే సందర్శకుల ఫోన్లు అంటూ ఒక వార్తారెడ్డి ఐరాస ఎందుకు సంస్కరించాల్సిందే లేదంటే సమితి కేవలం ఓ చర్చా వేదికే ఘర్షణలు ఘర్షణలను సమితి ఆపలేని స్థితి మరో చోట గలబెత్తాల్సి వస్తుంది ఉగ్రవాదం పదానికి నిర్వచనాన్ని ఏకపక్షంగా దేశాల వాస్తవ స్థితి మార్చే యత్నాన్ని తిప్పికొట్టాలి జీ సెవెన్ దేశాల సదస్సులో ప్రధాని మోడీ తీవ్రస్థాయి వ్యాఖ్యలు చైనాతో తూర్పు లద్దా ఘర్షణను దృష్టిలో పెట్టుకుని చురక మోదీజీ మీ ప్రజాదారణతో పెద్ద చిక్కొచ్చి పడింది చెప్పి జో బైడెన్ పప్పువా న్యూ గినియాలో విమానం దిగిన మోడీకి పాదాభివందనం చేస్తున్న ఆ దేశ ప్రధాని జేమ్స్ మరాపే ఆ దేశ ప్రధాని కాల్వర్ ఇక ఇక మన దేశ మన రాష్ట్ర మన రాష్ట్రానికి ప్రధాన మంత్రి కేసీఆర్ అంతకంటే సామ్రాజ్యానికి ప్రధానమంత్రి ప్రధాన మంత్రి ఆయనకు యువరాజు రాజు రైతన్న తెల్లబోయే అధిక సాంద్రత పత్తికి సాయంపై నాలుక మడత వేసిన సర్కారు ఆ పత్తి వేస్తే ఎకరాకు నాలుగు వేల పెట్టుబడి సాయం సర్కారు హామీతో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాల్లో పత్తి సాగు ఏడాది నుంచి పైసా విధిల్చని వ్యవసాయ శాఖ ఆ డబ్బులు ఇవ్వబోమని తేల్చి చెప్పిన నిరంజన్ రెడ్డి అధిక సాంద్రత పత్తి రైతుల్లో ఆందోళన కేసీఆర్ నమ్ముకొని ఓటేసినా కేసీఆర్ నమ్ముకొని నాటేసిన రెండు మోసమే ఓటేసిన నాటేసిన నిప్పుల ఎండ పిడుగుల వాన రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ లో ఎండిన వరంగల్ ఎండలు వరంగల్ నల్గొండ హైదరాబాద్ లో వాన తడిసిన ధాన్యం అన్నదాతల అవస్థలు వేరువేరు చోట్ల వడదెబ్బతో ముగ్గురు పిడుగు పాటుకు ఇద్దరి మృతి ఇక కేంద్రంతో అమి తుమి కేజ్రీవాల్ ను కలిసిన నితీష్ తేజస్వి సివిల్ సర్వీస్ ఆర్డినెన్స్ పై కేంద్రంతో పోర్లో అండగా ఉంటామని హామీ రేపు మరమతతో నితీష్ కేజ్రీవాల్ భేటీ ఉద్దవ్ పవార్లను కలవనున్న కేజ్రీ ప్రతిపక్షాలన్నీ కలిస్తే రాజ్యసభలో ఆర్డినెన్స్ అడ్డుకోవచ్చు అన్న ఢిల్లీ సీఎం ఇది సెమఫైనల్ అవుతుందని వ్యాఖ్య కేంద్రంతో అమి తుమి తెలుసుకుంటారు సివిల్ సర్వీస్ ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారు కదా భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని ప్రారంభించడం రాజ్యాంగ బద్దం కాదు ఆనంద్ శర్మ లోక్ సభ ఇప్పుడు ఇప్పుడు మరి సేమ్ సచివాలయాన్ని కూడా గవర్నర్ ప్రారంభించాలి కదా బరాబర్ ఇప్పుడు సేమ్ ఇప్పుడు అక్కడ రాష్ట్రపతి ఇక్కడ గవర్నర్ ప్రారంభించాలి కదా గవర్నర్ లేదు లేదు కనీసం ఆయన పట్టుకున్న హైదరాబాద్ లో విఎస్ఐ గ్లోబల్ సొల్యూషన్ సెంటర్ పదివేల మందికి ఉద్యోగాలట ముప్పై పది నలభై ఇప్పటికే యాభై అరవై వేల ఉద్యోగాలు దాటిపోయి లక్షలన్నీ వస్తున్నాయి యాభై అరవై వేల ఉద్యోగాలు దాటిపోయినాయి ఇప్పుడు ఎరికెళ్ళే వాళ్ళని మన దగ్గర దొరకకపోతే బీహార్ అని ఇట్లా తీసుకురావాలి తీసుకురావాలి మందిని మంది దొరుకుతాయి మంది మంది అడగోలుగా ఉద్యోగాలు అడగోలుగునే మంది తక్కువ ఉన్నారు మన తాన మొదటి ఏడాదిలోనే ఐదు వేల కొలువులు హైదరాబాద్ వరంగల్ లో రైట్ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్రానికి ఐటి దిగ్గజ సంస్థలు రావడం హర్షణీయమని కేవలం అంటే వాళ్ళు తయారు ఫైళ్ళు సంగర పెట్టుకొని ఎప్పుడు దిగుతాడా సార్ అని చూస్తున్నట్టు అమెరికాలో అంతే అమెరికాలో సార్ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నట్టు అక్కడ ఐటి దిగ్గజ సంస్థలు వస్తున్నాయి అట ఈ వరంగల్ కాడ సెయింట్ అనే ఒకటి పెట్టిరు ఆ తర్వాత టెక్ మహీంద్రా అని ఒకటి పెట్టిరు మూడు కంప్యూటర్లు ఇద్దరు ఇద్దరు ఉంటారు అందులో పని వాళ్ళు ఈలే ఇక ఈలే అడిగే మహేంద్రా అయినా సంగల పెట్టుకుని వెళ్ళిపోయారు ఈయన అయినా ఐటీ మాట నేను ఫార్మా ఫార్మా కంపెనీ ఒక మాట ఒక మాట మీరు చెప్పండి ప్రజలారా ఇంకొక గమ్మది విషయము ఇక మీరు మన భవిష్యత్ ఐటీ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మీకు చూపిస్తా చూడ్రీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ బటన్ చేయండి ఇప్పుడు ఐటీ అంటే బెంగళూరు హైదరాబాదు ఆ తర్వాత పూణే ఇవి ప్రధానంగా ఐటి కేంద్రాలు ఎందుకు ఇక్కడ ఐటి సెక్టార్ ఎందుకు ఇక్కడికి వచ్చింది అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి వాతావరణం ఆ తర్వాత రవాణా మౌలిక వసతులు మౌలిక వసతులు ఈ ప్రధాన తర్వాత మానవ వనరులు మానవ వనరులు అంటే ఎంప్లాయీస్ చీప్ లేబర్ అన్నట్టు ఇండియాలో ఉన్నదే చీప్ లేబర్ ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ అంశాలు విస్తరణ కోసం పక్కన ఉన్నటువంటి పోచారం దగ్గర పలు కంపెనీలు పెట్టారు ఇక్కడ ఎందుకు డెవలప్ అయితే లేదు ఇక్కడ ఐటీ సెక్టారు ఆ గచ్చిబౌలి లేకపోతే మాదాపూర్ కొండాపూర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఐటీ సెక్టార్ ఇటువైపు ఎందుకు వస్తలేదు అని అంటే అక్కడ ఉన్నటువంటి త్రిబుల్ వన్ జీవో ఏదైతే ఉందో ఇది ప్రొటెక్ట్ చేస్తా ఉంది అక్కడ వాతావరణాన్ని అక్కడ వాతావరణాన్ని ఇది ప్రొటెక్ట్ చేస్తా ఉంది ఈ ప్రొటెక్ట్ చేసినటువంటి వాతావరణం ద్వారా అక్కడ ఐటీ కంపెనీలు మనగడ కొనసాగించగలుగుతా ఉన్నాయి అక్కడ ఎక్కువ బిల్డింగ్లు కట్టొద్దు ఇవన్నీ రూల్స్ ఉన్నాయి కాబట్టి పచ్చగా ఉంటది పచ్చగా ఉంటది ఉంటాయి ఆడ అన్ని ఉంటాయి సో ఇప్పుడు ఏం చేసింది త్రిబుల్ వన్ ఎత్తేసిండు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఐటి గోవింద ఈ ఐటి గోవింద అవుతున్నటువంటి అంశాన్ని పక్కకు పెట్టి కొత్తగా ఐటీ కంపెనీలు వస్తున్నాయని మనకు కలరింగ్ ఇస్తా ఉన్నారు హిమాత్ సాగర్ తర్వాత గండిపేటు ఆ తర్వాత ఉస్మాన్ సాగర్ వీటన్నిటి వల్ల అక్కడ ఐటీ డెవలప్ అయింది వాతావరణం వాతావరణం కారణంగానే డెవలప్ అయింది మీరు బెంగళూరు తీసుకోరి బెంగళూరు లో ఐటీ సెక్టార్ ఉన్నటువంటి వైపు తీసుకోండి పూణేలో ఐటీ సెక్టార్ ఎక్కడ ఉందో తీసుకోండి ఇవన్నీ మీరు చూస్తే ఈ త్రిపుల్ వన్ జీవో అనేటువంటి టాపిక్ లేకుండా కొత్త వచ్చి పడతా ఉన్నాయనేటువంటి కలరింగ్ ఇస్తా ఉన్నారు ఇది జరుగుతున్న కథ ఒరిజినల్ కథ ఇక గిది మన ఐటీ ఫార్మా ఎట్లా ఫార్మా పడగా నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఆ పరిశ్రమలో ఊర్లకు ముప్పు కోవిడ్ టైంలో అనుమతి పొందిన మరో ఇరవై కంపెనీలు ఏర్పాటైతే పల్లెలు కాలుష్యం కూరల్లో చిక్కుకునే ప్రమాదం ప్రజా ఆందోళనతో గట్టుప్పల్లో కంపెనీ పనులు నిలిపివేత కిష్టాపురంలో కంపెనీపై ఇరవై ఎనిమిది రోజులుగా నిరసనలు మునుగోడులో కొనసాగుతున్న ప్రజా ఆందోళన మునుగోడు ప్రజలారా మీకేం చెప్పిండు మునుగోడు ఉప ఎన్నికప్పుడు స్వచ్ఛమైన తాగునీరును అందిస్తాను ఇగో ఐటీ ఏది ఫార్మా కంపెనీలు పెట్టి మురుకు నీళ్ళు తయారు చేస్తుండు ఉన్న నీళ్ళని మురికి నీళ్ళు కాదు ఫార్మా కంపెనీల ప్రభావంతో బోర్ నుంచి ఏ రంగు చూసుకోవాలి అసలు ఫార్మా కంపెనీలు అసలు యాక్చువల్ గా కూడా ఒప్పుకుంటలేరు అక్కడ గుజరాత్ కానీ తర్వాత ఒప్పుకుంటలేదు ఎందుకంటే ఫార్మా కంపెనీల్లో మొత్తం కూడా రసాయనాలు అన్ని అవన్నీ కూడా భూమిలోకి పోతే భూగర్భ జలాలను మొత్తం కూడా కలుషితం అయిపోతాయి బయట వాతావరణం కాలుష్యం అయిపోతుంది అందుకని వాళ్ళు ఒప్పుకుంటలేరు నేను తెచ్చిన కంపెనీ నేను తెచ్చిన ఫార్మా కంపెనీ అని చెప్పేసి రైతుల భూమిని కొట్టేసి కథం చేసి పడేసి ఆ రైతులు రోడ్డు మీద పడేసి ఇప్పుడు ఇప్పుడు అవి భూ భూమి మొత్తం కథమైపోతుంది అది ఒక వార్త చూడరి ఈ వార్త చూసుకున్నాక మనం దాని టాపిక్లో పోదాం నిన్న నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త ఏంటంటే మహారాష్ట్రలో ఇగో నీళ్లు గిట్లెత్తుకుంటున్నారు తెలంగాణలో మహబూబ్ నగర్ లో నిత్యం సరఫరా అవుతున్న మిషన్ భగీరథ నీటిని పట్టుకుంటున్న ఓ వృద్ధురాలంటూ ఈడ వార్త ఇచ్చారు కదా ఇగరారి దిశాపత్రికలో ఉన్న వార్త చూడండి సీఎం జిల్లాలో తాగునీటి కష్టాలు ముఖ్యమంత్రి జిల్లాలలోనే బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలోని పోకల వాటలో నెల రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు దీంతో సహనం కోల్పోయిన మహిళలు ఆదివారం స్థానిక ఎంపీటీసీ ఇంటి ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు నీటి సమస్య తీర్చాలని అడుగుతున్న ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ కేసీఆర్ సొంత జిల్లా సొంత జిల్లాలోనే మంచి నీళ్లు గతి లేవు మహారాష్ట్ర ముచ్చని చెప్తా ఉన్నది నమస్తే తెలంగాణ పత్రిక చూడిగా ఆడ బాయిల్ నీడ మన దగ్గర నీళ్ళు లేవట నెల రోజులు అయినట వాళ్ళ ఒక్క రోజు కూడా కాదు నెల రోజులు అవుతుంది ఎంపీటీసీ ఇంటికి ముందు పోయారు ఎంపీటీసీ ఇంటి ముందు పోయారు అయిపోయినా కేసీఆర్ ఎన్ని ఏతులు ఉంటాయో మీరు చూడండి గుర్తింపు కార్డులు అవసరం లేదు రెండు నోట్ల మార్పిడికి నో కండిషన్స్ ఇరవై వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎస్బీఐ క్లారిటీ మిగతా బ్యాంకుల్లో ఫారం లేదా ఐడెంటిటీ కార్డు మస్ట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది రైట్ ఇది దిశ పత్రిక ఇక దిశ పత్రిక తర్వాత శరణార్థి తెలంగాణకు వెళ్దాం ఇక అన్ని కోతలే రాష్ట్ర సర్కారు చెప్పేది ఒకటి చేసేది మరోటి పదకొండు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకు పోడు పట్టాలంటూ అసెంబ్లీలో ప్రకటన తాజాగా నాలుగు లక్షల ఎకరాలే గుర్తింపు గృహలక్ష్మి సాయం లిమిట్ మూడు లక్షలే గత ఎన్నికల మేనిఫెస్టోలో ఐదు లక్షలంటూ హామీ ప్రతి సెగ్మెంట్ లో పదిహేను వందల మందికి దళిత బంధు ఇస్తామని అనౌన్స్ ప్రస్తుత లబ్ధిదారులను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం అంటూ ఇంకో గీడ పోల్ల పాల్గొని చెప్పండ్రట మీకు దండం ఇది ఈ రాష్ట్రం ఇక ఏం చేస్తా అంటాడు ఏం చేస్తాడు ఆయన మోసకారి భూమిద ఉండడు మీరు గుర్తు సమాధానము ఈ ప్రజలకు చెప్పలేనటువంటి ఈ దొంగ ప్రభుత్వం దాడులను మాత్రమే ఎంచుకుంటది ఇక పోలింగ్ లో పాల్గొనండి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మోసకారి ఎవరు ఎవరైతే వాళ్ళ క్లిక్ చేసి క్లిక్ చేయండి ఈలోపు దయచేసి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ చేయండి ఈ లైక్ బటన్ చేయండి నేను పదే పదే చెప్తున్నా ఈ లైక్ బటన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ అది ఎవరు మోసకారా చెప్పే షేర్ ఆటోమేటిక్ అర్థమైపోతుంది ఎవరు మోసకారు అనేది చెప్పేయండి అన్న దయచేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మోసకారి ఎవరు కేసీఆర్ బండి సంజయ రేవంత్ రెడ్డి లేకపోతే ఆర్ఎస్పీనా ఆర్ఎస్పినా ఎవరు చెప్పండి రెండు వేల ఓట్లు చూద్దాం తెలంగాణ ప్రజలారా ఎవరన్నా ఏం జరుగుతుంది బిడ్డ రాష్ట్రంలో అని జర చదువుకున్నోలు అని అన్నా అడుగురి వాళ్ళు ఎవరన్నా ఉంటే చదువుకుల్లో చెప్పండి అన్నా చాలా ఇంపార్టెంట్ అది తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మోసకారి ఎవరంటే కేసీఆర్ అని చెప్పి నూటికి తొంభై నాలుగు శాతం మంది చెప్తున్నారు నూటికి తొంభై నాలుగు శాతం మంది కేసీఆర్ మోసకాడని చెప్తున్నారు ఎందుకైనా మంచిది భవిష్యత్తు లీడర్లు అంతా పెడితే తొంభై మూడు శాతం నూటికి తొంభై మూడు మంది కేసీఆర్ ను మించిన లేడని చెప్తున్నారు చూడ మీ చేతుల్లోనే ఉంది ప్రజలారా ఇదంతా ఇగో ఏం చెప్పిండు ఇగో ఫస్ట్ ఏమన్నాడు మీరు చూడండి ఇగ ఇంకా గమ్మ ఇంకా ప్రజలకు మరి ఇది ఎట్లా అర్థమవుతుందో కాని ఇగో ఫస్ట్ ఏమన్నాడు దళిత సోదరులారా దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళిత సీఎం అన్నాడు ఇది కొట్టేసి దళితులకు దళితులకు ఎకరాల భూమి అన్నాడు ఉన్న ఎకరాల భూమి ఏమన్నాడు దళిత బంధు అన్నాడు అది కూడా రేపు ఇది కొట్టేస్తాడు దళితులనే మళ్ళా దళితులనే రాష్ట్రపతిలో ప్రధాన మంత్రిలో చేద్దామని అంటాడు అంటాడు ఇక ఇప్పుడు మనం మనం ఈడ మోసపోయినాం ఈడ మోసపోయినా ఈడ మోసపోయినా ఇంకేడైనా మోసపోతారని కేసీఆర్ ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిడు నూట ఇరవై ఐదు గజాల జాగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇది కొట్టేసి ఏమంటుండు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లుంటే కట్టుకోర్రి మీ జాగాలు ఉంటే అని అన్నాడు ఇది కొట్టేసి ఇప్పుడు ఏమంటుడు మూడు లక్షల రూపాయలు అంటుండు ఇది అయిపోయినాడు ఇప్పుడు ఇదైపోయినాకేమంటుండు బీసీ బంద్ అంటుండు బీసీ బంధు అన్ని బంద్ చేస్తుంది కనబట్టి బీసీ బంధు ఇక ఇది కొట్టేసి బీసీ ల డిక్లరేషన్ అని మళ్ళీ కొత్త దుకాణం తెరు తెరుస్తాడు ఎన్నిసార్లు మూర్సపోతారో ఎన్ని కథనో మిమ్మల్ని చూస్తే పాపం కేసీఆర్ ఇంట్లో కూర్చొని నవ్వుకుంటా ఉంటాడు ఎక్కడికి చూతే కాలరా ఇలా అనుకుంటాడు ఈ తెలంగాణ ప్రజల్ని చూసి నవ్వుకుంటా ఉంటాడు కేసీఆర్ ఇంతకు మించిన గొర్లేడిగిరా అంటాడు నాలుగు కోట్ల గొర్రెలు తయారు చేస్తున్నట్టు అన్నట్టు చేస్తున్నాడు గొర్రెలు ఇగో సార్ వస్తలేరు అలంకార ప్రాయంగానే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మూడు కోట్ల ఖర్చుతో నిర్మాణం బుల్లెట్ ప్రూఫ్ ఇరవై నాలుగు గంటల భద్రత దీర్ఘకాలంగా సందర్శించని కేసీఆర్ ఇప్పటిదాకా రాని రాగా మంచి బిల్డింగ్ కట్టుకున్నాడు మూడు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్లు బుల్లెట్ ప్రూఫ్ సకర హంగులు సౌకర్యాలతో నిర్మించిన గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అలంకార ప్రాయంగా మారింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే హోదాలో ఉన్న సీఎం కేసీఆర్ ఆ ఆఫీసును సందర్శించి చాలా చాలా అర్థం ఆఫీసు నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఒకటి అర సందర్భాల్లో తప్ప సీఎం ఆ ఆఫీసు విజిట్ చేయలేదు కోట్ల రూపాయల ఖర్చుతో కట్టుకున్న చివరకు అది అక్కరకు రాది రాధిగానే మిగిలిపోయింది ఇక అన్న దీని అవును అట్లా ఉపయోగపడుతుంది అన్ని కోతలే అన్ని కోతలే కేసీఆర్ కొయ్యరా కొయ్యరా పొలిగా అంటే చింతకా చింతమడక మిరియాల తాటికాయంతో దొడ్డు ఉంటే తాటికాయ మిరియాల ఆ మిరియాలే ఇంత తాటికాయతో దొడ్డు ఉంటాయి సింతమడత కాడ అని చెప్తుండ నలుగురు దుర్మరణం ఆటోను ఢీకొట్టిన కారు మెదక్ జిల్లా నార్సింగ్ వద్ద ఘటన బంధువు దశదిన కర్మకు వెళ్తుండగా ప్రమాదం మృతుల్లో ఒకరు బాలుడు ఇద్దరు వృద్ధులు అంట ఇక గ్లోబల్ సొల్యూషన్స్ తో పదివేల మందికి ఉద్యోగాలు ఇక వచ్చేసినాయి అంటే మన ముప్పై వేలు ఈ పదివేలు ఇప్పుడు కేటీ రామారావు వీడికి దిగే వర్గాలు నాలుగు లక్షల ఉద్యోగాలతో దిగుతాడు దొరుకుతలేరు దొరకరిగా ఆయన ఇంత కష్టపడి చేస్తే మంచే లేరు నాయనా ఆయన ఆయన చేయాలి కంప్యూటర్ కట్టకలు ఎవడొస్తారు ఎడ దొరకాలి పెద్ద యాక్టర్ హిజ్బుత్ తెహ్రీక్ కు నిజామాబాద్ తో లింకు అనుమానం వ్యక్తం చేస్తున్న అధికారులు ఉన్న ఉన్నట్టు డౌట్ ముగ్గురి కోసం గాలింపు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం చూసుకో భూములపై ఐమార్క్ పదహారు వందల అరవై ఎనిమిది ఎకరాల్లో మెగా ప్రాజెక్టు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే భూసేకరణ ప్రాజెక్టు స్టార్ట్ కాకుండానే క్రయ విక్రయాలు అప్పుడే మూడు వందల యాభై ఎకరాల అమ్మకం మంత్రి కేటీఆర్ ఫుల్ సపోర్ట్ అంటూ ప్రచారం సదాశివ్పేటలో ఐమార్క్ డెవలప్ ముఖ్యమంత్రి ఓ మాయల మరాఠి ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదు వచ్చే కురుక్షేత్రంలో కేసీఆర్ గద్దె దింపుతాం స్కీమ్ టెండర్లలోని కమిషన్ల పైన సీఎం దృష్టి అధికారం ఇచ్చిన ప్రజలకే చుక్కలు చూపిస్తున్నారు మాజీ ఎంపీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి రెడ్డి అందరం ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ కోదండ్రాం రాక్షస పాలన నుంచి ప్రజలు బయటపడాలని చెప్పి జూపల్లి కృష్ణారావు చేస్తున్నటువంటి కామెంట్స్ చూడొచ్చు ఇది జీ థర్టీ కి అంకురార్పణ జరుగుతా ఉంది కాంగ్రెస్ నడుపుతున్నదే కేసీఆర్ ఆ పార్టీ వనరులు సమకూర్చుతున్నది ఆయనే బీఆర్ఎస్ వీక్ గా ఉన్న చోట హస్తం ను పైకి లేపుతున్నాడు ఎన్నికల తర్వాత రెండు పార్టీలు ఒక్కటే వారికి పాకెట్ మనీగా వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చిన సీఎం లిక్కర్ స్కామ్ కేసులో కొనసాగుతున్న ఈడీ విచారణ కవిత దోషిగా తేలితే అధికారుల కాళ్లు పట్టుకున్నా లాభం ఉండదు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ అంటూ ఒక వార్తగా తేలే పరిస్థితి ఉందా లిక్కర్ కవిత దోషిగా తేలే ఛాన్స్ ఉందా దోషిగా తేల్తే కదా అయితే విషయం ఏంటంటే నేను ఎన్నిసార్లు చెప్పిన కవితను అరెస్ట్ చెయ్యరు 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 అని చెప్పిన ఏమైంది మీరు మీరు నేను చెప్పింది ఏదైనా మీరు గుర్తు పెట్టుకోరు ఇప్పుడు తాత్కాలికంగా అది అనిపిస్తుండొచ్చు కానీ ఏదో ఒక రోజు అది నిజమై కూర్చుంటది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు లేదని చెప్పి బీజేపీ అగ్రనేతలు చెప్తా ఉన్నారు ఇది వెలుగుదిన పత్రిక ఒక్కసారి శరార్థి తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం శనార్థి తెలంగాణ పత్రిక చూసుకుంటే క్యూ గ్రూప్ మీడియా డాట్ శనార్థి తెలంగాణ డాట్ కాలు ఇక అమ్ముకుందామన్నా అరిగోసే తరుగు తాను పేరు చెప్పి నాలుగు కిలోలు కట్ పండిందే కొద్ది ధాన్యం అందులోనూ దోపిడే వడగల్ల వానతోనే ఇప్పటికే పంటలన్నీ సర్వనాశనం చిత్తకార్తీ వానాకాలం పెట్టుబడికి కష్టాలే ధాన్యం అమ్మిన హార్వెస్టర్ ఖర్చులు వెళ్ళడం గగనమే అయినా ఐకేపీ సెంటర్లో అన్నదాతలకు తప్పని తిప్పాలంటూ రైతుల పరిస్థితి ఏ ఏ రంగం అభివృద్ధిలు ఉందన్న మన తాన ఎడ్యుకేషన్ ఉందా వైద్యం ఉందా వ్యవసాయం ఉందా ఏ రంగం ఉందన్నా మధ్య రంగం ఒకటి అభివృద్ధిలు ఉంది గోన సంచులు లేవంటే ఇప్పుడు గోన సంచులు భారతాన్ని లేక అవుతుందంట మళ్ళా సూడిగా జీ థర్టీకి సానుకూల పవనాలు కలిసి వస్తున్న కేసీఆర్ శత్రువులు పలిస్తున్న సీనన్న మంత్రాంగం కేసీఆర్ వ్యతిరేకులు ఒకే తాటిపైకి పొంగులేటి బాటలునే కోదండరాం అందుకే ఖమ్మం బహిరంగ సభకు సీనన్నను సీనన్నకు టచ్ లోకి వచ్చిన ప్రియాంక యాంటీ కేసీఆర్ ఓట్లు చీలకుండా జీ థర్టీ స్కెచ్లు రాబోయే ఎన్నికల నాటికి మరింత పుంజుకునే ఛాన్స్ కలిసి వస్తున్న కేసీఆర్ శత్రువులు అంటూ ఒక వార్తను చూస్తా మనం చెప్పిన జీ థర్టీ కూటమి ఏర్పడతా ఉంది నేను మొన్ననే చెప్పిన ఇది ఒక భారీ కూటమి తయారైతా ఉంది కర్ణాటకలో ఏదైతే ఓట్లు చీలకు ప్రజాకూటమి ఎట్లయితే ఒక వ్యవహారం నడిపిందో సేమ్ ఇక్కడ అదే జరగబోతా ఉంది చాలా కేసీఆర్ అనుకుంటున్న ట్రయాంగిల్ కథం జీ థర్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి మాజీ ఎంపీ పొంగులేడి సీనన్న మంత్రాంగం సఫలీకృతం అవుతుంది కేసీఆర్ ను రాజకీయంగా నిలువరించేందుకు ఆయన బాధితులు శత్రువులు ముప్పై మందితో కలిసి కలిపి జీ థర్టీ ఏర్పడినట్లు ఇటీవల రాజకీయ వేదికలపై జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే దీనికి ఈటల రాజేందర్ నాయకత్వం వహిస్తుండగా పొంగులేటి కోఆర్డినేషన్ చేస్తున్నారని డిస్కషన్ నడిచింది అయితే పొంగులేటి జీ థర్టీ సక్సెస్ ఫార్ములా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది పొంగులేటి జీ థర్టీ బలం పెరుగుతుంది రానున్న ఎన్నికల్లో కేసీఆర్ నిలవరించేందుకు ఈ గ్రూప్ ను స్ట్రాంగ్ చేసేందుకు సీనన్న చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి జీ థర్టీ ప్రధానంగా బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ కు సంబంధించిన వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటోంది ఇందుకోసం తెర వెనుక ఈటల రాజేందర్ చక్రం తిప్పుతున్న చక్రం తిప్పుతున్నారనే ప్రచారం జరుగుతుండగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి చాప కింద నీర్లా నేతలకు దిశానిర్దేశం చేస్తూ అవసరమైన రాజకీయ వేదికను సిద్ధం చేస్తున్నారు ఇటీవల పొంగులేటితో ఈటల భేటీ జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రావు ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు అయితే ఈటల ప్రస్తుతం బీజేపీ పార్టీలో చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నారు అందువల్ల అప్పట్లో పొంగులేటిని ఈటల బీజేపీలోకి ఆహ్వానించేందుకు వెళ్లి ఉండవచ్చనే ప్రచారం జరిగింది అందుకే సీనన్నతో మంత్రాలు జరిపి ఉండవచ్చు చర్చ సాగింది అయితే ఈటల పొంగులేటిని కలవడం వెనక జీ థర్టీ ఎజెండా ముఖ్యమైనదని తెలుస్తుంది వీరిద్దరి భేటీలోనే జీ థర్టీ గురించి పలు అంశాలపై చర్చించుకున్నట్టు సమాచారం కేసీఆర్ దెబ్బ కొట్టేందుకు ఏ ఏ నేతలను జీ థర్టీ తీసుకోవాలనే అంశంపై డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది అందులో భాగంగా కాంగ్రెస్ తో సఖ్యత సఖ్యత్వం ఉండాలని నిర్ణయించిన సమాచారం జీ తట్టి తరపున కామన్ సింబల్ తీసుకొని ఆయా సెగ్మెంట్ లో బలమైన అభ్యర్థన నిలిపోబోతా ఉన్నారు కేసీఆర్ కుంప ఖచ్చితంగా పొంగులేటి సీనన్న ముట్టిస్తాడు మీరు చూడండి జరగాలి కూడా జరగాలి జీ తట్టి ఒక ఒక మాట చెప్పండి సరే ఈ పోల్ అట్లా పెడితే కేసీఆర్ ను మించిన మోసకారు లేడం దాదాపు ఒక ఐదు వేల మంది ఓటింగ్ లో పాల్గొని చెప్పిర్రు ఒక్క మాట చెప్పండి ప్రజలారా ఈ పోలింగ్లో కూడా పాల్గొందాం తెలంగాణ రాష్ట్రంలో జీర్టీ గ్రూప్ బలపడుతుందా అవును అనుకుంటే ఎస్ అని కాదనుకుంటే అని కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో జీ థర్టీ గ్రూప్ బలపడుతుందా దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి ప్రజలారా ఇది అత్యంత కీలకమైంది అత్యంత అవసరం కూడా అలాగే లైక్ చేయండి తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి సార్ ఎస్ ఇక ఇది జీతట్టికి సంబంధించినటువంటి అంశం అయితే ఇక రాష్ట్రపతి ప్రారంభించాలి మోదీ ఏది చేసినా రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోడీ ప్రారంభిస్తారంటే విపక్షాల ఆగ్రహం అంటూ పార్లమెంట్ సంబంధించినటువంటి అంశంలో రాహుల్ గాంధీ వ్యాఖ్య ఇక జివో నెల్ వన్ రద్దు త్రిబుల్ వన్ రద్దు లక్ష కోట్ల స్కామ్ డబ్బు కోసమే జివో ట్రిబుల్ వన్ ను కేసీఆర్ రద్దు చేసిండు కోకాపేటలో వేల కోట భూములు లూటి చేస్తుండ్రు ఆ భూముల కేటాయింపును ఉపసంహరించుకోవాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రచ్చిగా అధికారంలోకి రాగానే మీ ఆస్తులు పంచుతాం కోకాపేటలో బీఆర్ఎస్ అగ్గు ఒక సర్కార్ భూమి కొట్టేసింది బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ ఒక వార్త ఇక దంచి కొట్టిన వాన హైదరాబాద్లో పలు చోట్ల వర్షం భారీగా ట్రాఫిక్ జామ్ సముద్రాన్ని తలపించిన పలు కాలనీలు మూడు రోజులు వానలే వాతావరణ శాఖ హెచ్చరిక ఇక నేటి నుంచి జీ ట్వంటీ సమిట్ శ్రీనగర్ లో మూడు రోజుల పాటు జరగనున్న సమావేశాలు జమ్మూ కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రత ప్రత్యేక కమాండోల మొహరిం పట్టు జీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ జమ్మూ కాశ్మీర్ లో ఇక రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు నేతలు రెడీగా ఉన్నారు రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్తారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క సమిష్టిగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి శ్రీధర్ బాబు పిలుపు ఇక అటకెక్కిన ఔటర్ రింగ్ రోడ్ టెండర్ స్కామ్ నోరు మీద పని సర్కార్ పట్టించుకొని విపక్షాలు రెండు మూడు రోజులే హడావిడి ఆ తర్వాత గప్చప్ అద్భుత అవకాశాన్ని వదులుకుంటున్న ప్రతిపక్షాలు ఇప్పటికీ సర్కార్కి ఇబ్బందులే అయినా ఈ కుంభకోణం ఊసే ఎత్తని విపక్షాలంటూ ఈ ఔటర్ రింగ్ రోడ్ కుంభకోణం అయిపోయినా డెబ్బై వేల మొత్తుకో మనం నోరు ఖరాబ్ అవుతుంది తప్ప గాని దాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఎంత బలమైన ప్రతిపక్షాలు ఇప్పుడు ఈ పదకొండు ఎకరాలు కొట్టేసిండని ప్రపంచానికి తెలియజేసింది మనమే ఈ రింగ్ రోడ్ కొంపలు అంటుకుంటుందని ఆధారాలు బయట పెట్టింది మనమే ఇప్పుడు విపక్షాలకు ఇంకేం చెప్పాలి మనం అస్త్రాలు అస్త్రాన్ని అందుకొని పోవాలి పోతలేవు సప్పగా ఏపీలో బిఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్ కేసీఆర్ కానీ వైపే చూడని మంత్రులు సైలెంట్ గా ప్రారంభించిన తోట ఇలా తోడపెట్టుకుంటాను తప్ప దేనికి బయటకు రాదు 아이가. నేటి మాట సమాజంలో మార్పు మొదలైంది ప్రజల్లో ప్రశ్నించే తత్వం పుంజుకుంటుంది అన్యాయాలపై జనం నిర్మోహమాటంగా నిలదీస్తున్నారు అవినీతి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను గమనిస్తున్నారు తొమ్మిదేళ్ల పరిపాలనలో జనం విసిగి బేజారైపోతున్నారు ఇన్నాళ్లు అన్ని వర్గాల ప్రజలు సహనంతో ఉన్నారు ఇక ఓపిక నశించిన జనం ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నారు ఇదే తీరుగా సమాజం బరిలో నిలబడితే అధికార పార్టీకి ఎదురయ్యేది గడ్డు కాలమే సారు ఎన్ని వ్యూహాలు పన్నినా ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టినా ఈసారి ప్రభుత్వం నెత్తి మీద శటగోపం పెట్టేందుకు తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు రేపటి ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు చేసిన ఒక్క ఓటుకు వేల రూపాయలు డబ్బులను తీసుకొని తగిన గుణపాఠం చెప్పేందుకు తయారుగా ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకు జరుగుతున్న యుద్ధంగా భావిస్తున్నారు మరో ఆత్మగౌరవ పోరాటానికి ఇంటికొకరు చొప్పున కదిలి వస్తున్నారంటూ పెద్దపల్లి రాజన్న రాసినటువంటిదిగా అటకెక్కిన ఔటర్ రింగ్ రోడ్ స్కామ్ అయిపోయింది జీవో త్రిబుల్ వన్ రద్దు లక్షల కోట్ల స్కామ్ అమ్ముకుందామన్నా అరిగోసే సానుకూల పవనాలు ఇక విపక్షాల సభ్యులను ఓటు జీలిపోకుండా ఏకతాటి పైకి తీసుకొస్తా ఉంది ఇక ఆటో యాక్సిడెంట్ ఇక ఒకసారి నల్గొండ జిల్లా వార్తలు చూస్తే గుట్టలు కరిగిస్తూ మట్టి వ్యాపారం విత్సలవిడిగా క్వారీలో మట్టి తవ్వకారు స్థానిక అధికారుల మాటలు బేకతార్ అంత అధికార పార్టీ నేతల అనుసన్నలోనే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మైనింగ్ శాఖ అధికారులు అంటూ సూర్యాపేట జిల్లాలో ఇది దందా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు గ్రహణం దశాబ్దం లోపే నీరు గార్చిన కేసీఆర్ అండ్ కోజెఎస్ రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్ ఈదుర్గాలతో నిమ్మ తోట ధ్వంసం పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి పగ తోటలో నేల కొరిగిన నలభై నిమ్మ చెట్లు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి పచ్చిరొట్ట సబ్సిడీ విత్తనాలపై నిర్లక్ష్యం వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెడుతున్న అగ్రికల్చర్ అధికారులు గ్రామీణ రైతులకు చేరని సమాచారం తనకు తెలియదని అంటున్న మండల ఏవో కాల్ చేసినా స్పందించని జేడిఏ రైట్ గా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు జర్నలిస్టుల నిరసన జర్నలిస్ట్ శంకర్ పై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ పత్రికా స్వేచ్ఛను కాపాడాలనే అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అంటూ ఇక్కడ ఒక ఏది ఆలేరు ప్రెస్ క్లబ్ ముందు ధర్నా ఇది క్యాంప్ ఆఫీస్ ముంగట అక్కడ ఏది జనం టీవీ అనేటువంటి జనం టీవీ అనే ఛానల్ నడుతున్న శంకర్ మీద అక్రమ కేసులు బనాయించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేసిరట మీరు ఎన్ని అరెస్ట్ అన్న చేసుకోరి ఎంత కథన పడింది నేను చెప్తున్నాగా మీ నాశన కాలం దగ్గరకు వచ్చి దాన్ని కావాల్సిన జర్నలిస్టులు కావాలి సూర్యాపేటలో బీఆర్ఎస్ కు డిపాజిట్ కల్లంతే కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరుకలు బీఆర్ఎస్ మునిగిపోతున్న పడవ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక భవనాలు కాంగ్రెస్ వస్తేనే పేదలకు న్యాయం అని చెప్పి పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇక కరీంనగర్ జిల్లా వార్తలు చూస్తే సీఎం కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి ఐదు వందల కోట్ల భూమిని తన పార్టీ కేటాయించుకోవడం చట్ట విరుద్ధం వైఎస్ఆర్టీపీ నేత డాక్టర్ నగేష్ ఆగ్రామ్ అంటూ ఒక వార్త ఇక పత్తాలని మైనింగ్ భూముల మైనింగ్ భూగర్భ జల శాఖల అధికారులు అసైన్మెంట్ వ్యవసాయ భూముల్లో గ్రానైట్ కెమికల్స్ లిక్విడ్ యాష్ యాభై ఎకరాల మేర మట్టి తవ్వుతున్న ఫ్యాక్టరీలు పొల్యూషన్ బోర్డు అనుమతి లేకున్నా రెచ్చిపోతున్న గ్రానైట్ మాఫియా ఎలగందల్లో తమ భూములను ఎడారులుగా మారుస్తున్నారు మన టీం ఆశ్రయించిన పద్నాలుగు మంది దళిత రైతులంటూ అంటూ రైతుల కోసం చూడరు ఎట్లున్నా రాలి లారీలు రాకపోవడంతో రేటెక్కిన అన్నదాతలు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించడంలో ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చ లారీలు అనుసుద్దాం ఏడు ఎర్ర లారీలు ఏడు ఎర్ర లారీలు ఏడు పచ్చ లారీలు ఏడు పచ్చ లారీలు గట్టిగా ఇక పటపటూరీలు ఏడు లారీలు ఏడు లారీలు ఏడు 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 పచ్చ ఎర్ర లారీలు 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 రాకపోవడంతో ఎక్కిన అన్నదాతలు తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడం జాప్యం రోజుకు నాలుగు లారీలు పంపించాలని డిమాండ్ అధికార నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు అంటూ రైతుల మీద రైతుల బతుకు గది వడ్లు తరలించడంలో నిర్లక్ష్యమే సేమ్ ఇదే సిరిసిల్ల ప్రొక్లెనర్ టిప్పర్లతో ఎల్ మట్టి దందా ఈ ఏం ఇబ్బంది లేదు ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే అది జాబ్ మేలా కాదు ఎలక్షన్ మేళ టిఎస్ఎస్పి ఆ ప్రశ్న పత్రాల లీక్ తో యువత భవిష్యత్ అంగట్లు ఒక్కరైనా నిరుద్యోగ వృత్తి వచ్చిందా బీజేపీ నేత కూనా శిరిశైలం గౌడ్ ఇక మైసా బ కూకట్పల్లిలో మాయమవుతున్న చెరువులు చెరువులు బాయే చెరువుల వెనుక ఎఫ్టీఎల్ భూములు బాయే ఎమ్మెల్యే మాత్రం చెరువులను కబ్జా చేస్తే ఉపేక్షిస్తామంటూ స్టేట్మెంట్స్ కాంగ్రెస్ నేత గొట్టి ముక్కల వెంగళరావు విమర్శలు ఇక రాజేంద్ర నగర్ లో ముగిసిన బొడ్రాయి పండుగ బోనాల సమర్పణ పోతురాజుల నృత్యాలతో కలకల్లాడిన రాజేంద్ర నగర్ అంటూ ఒక వార్తగా పెంపుడు కుక్క స్వైర విహారం కుక్కను చూసి భయపడి మూడో పై నుండి దూకిన డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ కి తీవ్ర గాయాలు హఠాహుట్న ఆస్పత్రికి తరలింపు చీకట్లో జిల్లా కేంద్రం పేరుకే జిల్లా కేంద్రం అభివృద్ధిలో శూన్యం కనీసం వీధి లైట్లు లేని రాత్రి సమయంలో వీధి కుక్కల విహారం ఇక ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే రెచ్చిపోయిన భూమాఫియా కబ్జా గాడి తప్పిన రవాణా శాఖ బొగ్గు కాంట్రాక్టర్లతో అంటగాగుతున్న వైనం ఓవర్లోడ్ టిప్పర్లపై చర్యలు శూన్యం ప్రమాదాలు జరిగితే ఎవరిది బాధ్యత జన జన నజర్ పెట్టండి కలెక్టర్ గారు ఒక వార్తను చూడొచ్చు ముప్పై రోజుకు చేరిన విఏఓల నిరవధిక సమ్మె ఒంటిపై ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేసిన వీఏఓలు అస్వస్థత గురైన ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలి నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ డాక్టర్ కేర్ హోమియోపతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఇక ప్రజలతో మమేకం లేదు ప్రజాభిమానం లేదు మంత్రంగా సిపిఐ పాదయాత్ర అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఈ సిపిఐ సిపిఐపిఎం లా కథసిపోయింది ఎప్పుడైతే కేసీఆర్ కేసీఆర్ చిట్క పట్టుకుందామని చూసిరో వాళ్ళ పని అయిపోయింది ఇక ఆదాబ్ హైదరాబాద్ కనుక ఒకసారి చూస్తే ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న వార్తలు చూస్తే మట్టి కలిపితే ఇటుకగా మారుతుంది ఇటుకలన్నీ కలిపితే గోడలా మారుతాయి గోడలన్నీ కలిపితే భవనంలా మారుతుంది ప్రాణం లేని వాటికి ఉన్న ఐక్యత జీవం ఉన్న మనుషులకు లేదు ఏ చెట్టులో అహంకారం లేదు వాటి ఫలాలను తిన్నా మరి మనుషులకి ఎందుకు ఈ అహంకారం మట్టిలో స్వార్థం లేదు మట్టిలో ఒక గింజ నాటితే వేల గింజలను ఇస్తుంది వేల గింజలను కలిపి ఆహారంగా చేసుకొని తింటాడు కానీ మానవుల్లో ఈ స్వార్థం ఎందుకు అని చెప్పి గుర్రాల తిరుపతి మంచి రాశి అదే అది అంటే పక్షులు ఎట్లు జంతువులకు ఉన్న అది కూడా లేదని చెప్పేసి పైన ఉంటుంది నాదంటా మీదే అనుకుంటా ఉన్నావాను లిస్ట్ ఉన్నా ఉన్నా ఇగో దాహం వేస్తుంది దాహం వేస్తాం పవర్ ఆఫ్ టుగెదర్నెస్ ఇక చూసుకో దాహం వేస్తుందంటే శిల్కలన్నీ గుట్టం కొడుతుంటే అవి నీళ్ళు తాగుతాయి నీళ్ళు అంటే ప్రజల్లో ఐక్యమత్యం అవసరం ఇది మనం మర్చిపోకూడదు ప్రధాని కాదు రాష్ట్రపతి ప్రారంభించాలి నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ అభ్యంతరం ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభంగా ఉన్న కొత్త పార్లమెంట్ భవనం ప్రధాని ప్రారంభించే విషయంలో ప్రతిపక్షాల అభ్యంతరం ప్రతి రాష్ట్రపతి చేత ఈ కార్యక్రమం నిర్వహించాలని డిమాండ్ పుకారం నమ్మకండి రెండు వేల నోట్లు నోట్ల మార్పిడిపై స్పష్టత ఇచ్చిన ఎస్బిఐ రిక్వెస్ట్ ఫామ్ నింపాలని గుర్తింపు పత్రం చూపాలన్నది ఉత్తిదే రసీదులు రిక్వెస్ట్ ఏమీ అవసరం లేదన్న స్టేట్ బ్యాంక్ నేరుగా వెళ్ళి దట్ ఈస్ మోడీ మోడీ కోసం రూల్స్ బ్రేక్ చేసిన పౌ పౌన్యూ న్యూగీనియా ప్రభుత్వం ప్రధాని మోడీ కాలు మొక్కిన దేశ ప్రధాని జేమ్స్ మురాపే మోడీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు పర్యటన అనంతరం నేరుగా ఆస్ట్రేలియాకి పోయిందట ప్రాణాలు హరించే ఫార్మాసిటీ ఫార్మా పారాసిటి మాలా పీ ఫైవ్ హండ్రెడ్ ట్యాబ్లెట్ జాగ్రత్త కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా రాజేంద్ర నగర్ పరిధిలోని సర్వే నెంబర్ నూట యాభై అరవై వన్ లో మూడు వేల గజాల ప్రభుత్వ స్థలం కబ్జా ఈ కబ్జాలు దోపిడీలు దమ్మీలు ఇదే టిఆర్ఎస్ ప్రభుత్వం జీవో త్రిపుల్ వన్ కళ్ళు చెదిరే స్కామ్ రియల్ ఎస్టేట్ లక్షల కోట్ల దందాకు తెరలేపిన కల్వకుంట్ల కుటుంబం గజానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పదకొండు ఎకరాల భూమిని బీఆర్ఎస్కి ఎట్లా కట్టబెడతారు కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలి ఆ స్థలంలో పేదలకు ఇల్లు కట్టివాలి లేని పక్షంలో తీవ్ర ఎత్తున ఉద్యమిస్తాం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేయాలని ఒప్పందం రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ హెచ్చరిక అంటూ ఒక వార్త ఇది అయితే లక్షల కోట్ల స్కామే సంగీత దిగ్గ దర్శకులు రాజ్ అస్తమయం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాను ఇక మా వ్యూహం మాకుంది అవినీతి పర్లే రెండు వేల నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు మా చేతుల్లో లేదు ఆధారాలు ఉన్నాయి కాబట్టే మనీష్ సిసోడియాని సీబీఐ అరెస్ట్ చేసింది ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రం నా కేసీఆర్ నేను చెప్తున్నా కదా కిషన్ రెడ్డి గారు గుర్తు కవిత అరెస్టు కాకపోతే ఈడ బీజేపీ పని కథం ఎస్ మీరు రాసి పెట్టుకోరి బీజేపీ బీజేపీ పాతారానికి పడిపోవడాన్ని ఎవడ ఆపలెడిగా ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో థర్టీ గ్రూప్ బలపడుతుందా ఎస్ బలపడుతుందని చెప్పి డెబ్బై తొమ్మిది శాతం మంది ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ధరణి ఆపరేటర్ల చేతివాటం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తెలియకుండా పట్టా మార్పిడి చేస్తున్న దారుణం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ధరణి కంప్యూటర్ ఆపరేటర్లదే హవా ఎంఆర్ఓ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసిన ఫైలు కలెక్టర్ కు తెలియకుండా పట్ట మార్పిడి చేసిన ఆపరేటర్లు ఎంఆర్ఓ మహేందర్ రెడ్డి ధరణి ఆపరేటర్ రమా రమేష్ల తొలగింపు రైతుల భూములు పదివే పదిలమేనా అన్న అనుమానం ఆపరేటర్లపై కలెక్టర్ ఎలా స్పందిస్తారో చూడండి మేము చెప్తున్నాగా ఈ ధరణి కాదు మీ భూములు మీ చేతులు లేవు మీరు ఏమో అనుకుంటారు దాని కథనే నడిచిపోయింది భూముల కథ ఒక పెళ్లి వంద అబద్దాలు వధువు వర్ల ప్రొఫైల్స్ లో తప్పుడు సమాచారం మ్యారేజ్ బ్యూరోల మోసాలు బోలుడు తల్లిదండ్రులు తనిఖీ చేసుకోకపోతే ధారణ నష్టాలట మ్యారేజ్ బ్యూరోలు కూడా ఇగో ఎస్ఐని బురిడి కొట్టించిన కొట్టించి సొమ్ము వసులుట ఆయన ఒక ఎస్ఐ తన కుమారుడికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ హైదరాబాద్లోని ఒక మ్యారేజ్ బ్యూరోలో వివరాలు ఇచ్చారు నాలుగు రోజుల తర్వాత తిరుపతిలోని మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి మాట్లాడుతూ మీ అబ్బాయికి సరిపడే ప్రొఫైల్ పంపుతామని చెప్పింది నెలకి లక్ష వేతనం పొందుతున్న అమ్మాయి ఉందని ఆమె తండ్రితో మాట్లాడమని కాన్ఫరెన్స్ కాల్ కలిపింది అనంతరం ఎస్ఐ ఆ వధువు తండ్రి ఫోన్ నెంబర్ చిరునామా అడిగాడు అందుకోసం పదిహేను వేలు ఇవ్వాలని బ్యూరో కోరడంతో ఆయన వెంటనే ఆన్లైన్ ద్వారా చెల్లించారు తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాను ఎస్ఐనే మోసం చేసిరాట పేరు అదే నక్షత్రం పుట్టిన తేదే మార్చేసిరాట ఏ మ్యారేజ్ అయితే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే వంద ఒక పెళ్లి చేస్తాను వంద అబద్ధాలు ఆయన ఆడాలి అది ఉంది కానీ ఈనాడు పెళ్లి పందిరు దీనిలో కరెక్ట్గా ఉంటే చూడండి అన్నట్టు ఈనాడు పెళ్లి పందిరని ఉంటుంది ఒకటి జపాన్ లోని ఆదివారం బ్రిటన్ ప్రధానమంత్రి రిషిస్తున్న తో భారత్ ఈ ఇంకా లేటుగా ఉన్నట్టు ఆ రాలేదనుకున్నా వచ్చింది గేట్ల తీరేదే అన్నాడు వానాకాలం వచ్చేలోగా ప్రాజెక్టుల మరమ్మతులు పని పనిచేయని డిండి ప్రాజెక్టు తూమి గేట్లు ధ్వంసమైన సాగర చేస్తే పైసలు కమిషన్ రావుగా చేసి ఏం చేయమంటూ ఆ కమిషన్ రాకపోతే నీకు యాడ్ చేయడానికి వస్తుంది అడ్వర్టైజ్మెంట్ అధికారుల తప్పు అయినా కానీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని కాదు అధికారులదే కేసీఆర్ కి ఏం సంబంధం లేదు కేసీఆర్ ఇరవై కోట్లు విడుదలైనా విడుదలైనా కానీ వీళ్ళే పని చెప్పలేదు పని చూసుకో హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ సంస్థ ఈ ఆపురా నాయన ఈ డ్రామాలన్నీ అంతర్జాతీయ తీనే ఉంటాడు మొత్తం ప్రపంచం అని తీనే ఉంటది ఇక హైదరాబాద్ కే వీసా తీసుకొని వస్తారేమో అమెరికా సెపరేట్ వీసా ఐరాసాను సంస్కరించాల్సిందే సంగీత దర్శకుడు రాజకీయ లేరు గుర్తింపు కార్డు సమర్పించినక్కర్లేదు ఏ పత్రం పొందొద్దు ప్రపంచ పర్యాటక గమ్యంగా భారత్ ఇక్కడ ఈనాడు పత్రికలో కిషన్ రెడ్డికి ఇచ్చిన స్పేసు బండి ఓకే ఇయ్యారు ఈయన మాట్లాడితేనే వార్త అవుతుంది బండి సంజయ్ మాట్లాడితే ఇంత వస్తుంది రెండు వేల రూపాయల నోట్ అంత వస్తుంది అన్న అసలేదు ఇలా అసలేదు ఇక అయ్యో కేసీఆర్ ఫోటో లేదా ఇక్కడ జరిపే ఇంకా జర కిందకి దించారు ఈ ఫోటో అరికాల కాని నుంచి తీసుకొస్తే అద్భుతంగా ఉండేది ఫుల్ ఫోటో అయ్యాలి ఈమె చెప్తూ ఈమె తీసుకొస్తులే సేమ్ అదే ఫోటో అదే లెక్క అదే ఫోటో అదే కథ అదే చిరునవ్వు ఈయన అడుగు అదే పోటు అదే చిరునవ్వు అదే కథ ఈ ఫోటోలు తీస్తే ఆయన దూరం సత్యనారాయణ ఆయనకి ఇప్పుడు లాస్ వేగాస్ లో ఉన్నటువంటి ఒక ఒక పెద్ద హోటల్ హోటల్ పేరు కూడా చెప్తా ఆ హోటల్లో ఆయన ఆయన ఉంటున్న రూమ్ కి రోజుకు పదిహేను వందల డాలర్లు రెంట్ ఫోటోగ్రాఫర్ ఉంటున్న రూమ్ కు రోజు ఇరవై డాలర్లు అంటే ఇరవై లక్షల రూపాయలు దాదాపు ఖర్చు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాడు మన కేటీ రామారావుడు ఏదో కంపెనీలు తెస్తా ఉన్నాడు ఇంకేదో చేస్తా ఏమి లేదు ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నాడు కంప్లీట్గా ఆ సార్ పనిలో ఆ సారే ఉన్నాడు మనం ఇడ మా సార్ పోయిండు మా సార్ కొడుకు పోయిండు అర్ధెత్తు ఏదేడు సార్ కొడుకు పోయిన పని వేరే సార్ పోయిన కొడుకు పోయిన పని మీరు నోరేళ్ళ పెట్టే పనే ఆయన పనిలో ఆయన ఉన్నాడు ఎక్కడ పోయిండు అంటే సారు సారు ఇప్పుడు ప్రస్తుతం లాస్ వేగాస్ అంటే ఫ్రైడే సాటర్డే అండ్ సండే మూడు రోజులు లాస్ వేగాస్ లో ఓకే హోటల్ బెలాజియో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్ ఇన్ అమెరికా ఓకే ఓకే అమెరికా నైన్టీన్త్ ఫ్లోర్ లో ఉన్నాడు అత్యంత ఖరీదైన హోటల్ ఇక వాషింగ్టన్ డిసి నుంచి హోస్టన్ కి ప్రైవేట్ జెట్ లో పోయిండు హోస్టన్ నుంచి లాస్ వేగాస్ కి మళ్ళీ ప్రైవేట్ జెట్ లో పోయిండు ఒక షర్టు పదిహేను వందల డాలర్ కొన్నాడు నిన్న ఈ చేనేత బిడ్డ ఏది ఆదుకునే బిడ్డ ఇదంతా తూతు మాత్రం తుమ్మకాయ మంత్రం వచ్చే పదివేల కొలువులు జర్ర ఈ చూపెట్ట లక్షల కొలువులు రోజు లక్షల ఈడ మంజే సరిపోతలేరు అనేటువంటి ఉంటది గుంటూరులో గులాబీ భవన్ గులాబీ భవన్ కు గులాబీ బాసు పోలే గులాబీ క్యాడర్ పోకపాయ రానున్న రోజుల్లో రాష్ట్రంలో పార్టీ కీలకమంటే నిజంగా మీరు గుంటూరుకు పోతేఆర్ గుంటూరుకు పోయినా ఈ బ్యాచ్ ఎవరు పోయినా అక్కడ జనం తరిమి కొడతారు కాబట్టి ఎవరి పోతలేడు అక్కడ ప్రధాని మోడీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కే ఉంది ఎదుర్కొనడాకెందుకు మోడీ కళ్ళల్లో ఒక్కసారి గిట్ల పెట్టి చూసి రాదు ఎదుర్కొంటాడు హైదరాబాద్ లో విఎక్స్ఐ టెక్స్ సంస్థల గమ్యస్థానం తెలంగాణ ఏం లేదు ప్రపంచం అంతా గొడవైతున్నాయి మొత్తం తెలంగాణ పాలమూరులో గాలిబాన లక్ష కుటుంబాలకు రైతు బీమా ఇక చూడరాయా లక్ష కుటుంబాలకు రైతు బీమా అంటే ఏంది లక్ష మంది రైతులు చచ్చిపోయారు అన్నట్టు కదా లెక్క అంతే లక్ష మంది రైతులు చచ్చిపోయారు అన్నట్టు లెక్క లక్ష కుటుంబాలకు రైతు బీమా అంటే ఏంది రైతు చనిపోతే వచ్చేటువంటి అదే కేసీఆర్ కాదు ఇన్సూరెన్స్ కడితే ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తాడు ఇస్తాడు అయినా కానీ లక్ష కుటుంబాలకు రైతు బీమా అంటే లక్ష మంది చచ్చిపోయినట్టే కదా ఎస్ ఈ నమస్తే తెలంగాణ ఈ హెడ్డింగ్ లో ఎవరు పెడుతున్నారు కానీ జాగ్రత్త కేసీఆర్ కుంపల్ ముఖ్యం ఈ బీమా ఏది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏది ఫసల్ బీమా యోజన ఏది ఏది కట్టకపోతే లక్ష మంది రైతులు కతం తెలంగాణ రాష్ట్రంలో అనేది ఈయన స్కీమ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా లక్ష మంది రైతులు ఎవరు చచ్చిపోలేదంటే ఫోటో పెడుతున్నా రైతుల ఆత్మహత్యలు లేవంటే మరి ఈ రైతులు ఎట్లా చచ్చిపోయిరే కాకా బీబీసీని వేధిస్తూ కక్ష సాధింపట బో నువ్వే నువ్వు పత్రికనే పెట్టాలమ్మా నువ్వే మీ ప్రభుత్వమే చెప్పాలి జర్నలిస్ట్ కక్ష సాధింపుల టైం వస్తే ఈ లబ్బర్ చెప్పు తీసుకొని ఈ నమస్తే తెలంగాణ పత్రిక టకా టకా టా టా జనం కొట్టే రోజు వస్తుంది సిగ్గు లేకుండా నువ్వు జర్నలిజం విలువల గురించి మాట్లాడతావు నమస్తే తెలంగాణ పత్రిక నేటితో కోటినర కంటివేరులో మరో మైల్ రాయట ఈ మైల్ రాయల్ రాయ మైల్ రాయ ఏ మైల్ రాయ్ కోటిన్నర మంది కళ్ళు సాఫ్ చే ఎన్నికల కోసం అంతటా పద్దెనిమిది ఏళ్ళ నిండికే కళ్ళు చేస్తారట ఎందుకంటే ఓటానికే ఉంటది అంతే అదాని షేర్ లో అనుమానాస్పద ట్రెండింగ్ ట్రేడింగ్ జరుగుతా ఉందట మరి మన కంపెనీల సంగతి ఏంది ఫినిక్స్ సంగతి ఏంది గ్రీన్ కో సంగతి ఏంది నోట్ల రగ్గు రద్దు తుగ్లక్ చర్య కార్పొరేట్ దోస్తుల కోసమే మోడీ నిర్ణయం రిన్యువల్ చేసి రెండు వేల నోట్ల మార్పిడి పత్రాలు అక్కర్లేదు అందం రాదు అనారోగ్యమే వస్తుంది నమస్తే తెలంగాణ పేపర్ చదివితే అందం రాదు ఆరోగ్యం అనారోగ్యం వస్తుంది మొత్తం తెలంగాణ ప్రజలారా ఈ దోపిడి సొమ్ము మీదనే నడుస్తుంది నమస్తే తెలంగాణ పత్రిక ఇత్యంత ప్రమాదమైనటువంటి పత్రికల్లో ఇది కూడా ఒకటి దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయండి సోదరు